అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వేరు కాపురం కావాలి కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా జయంతి భాస్కర్రావు దంపతులకి పుట్టింటి వాళ్ళ నుంచి అత్తింటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆస్తి అనా పైసా కూడా లేదో భాస్కర్ రావుకి ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం తప్ప పొట్ట చేత పట్టుకొని భార్యని తీసుకొని సిటీకి వలస వచ్చాడు ఆయన ఇక ఆ తర్వాత భాస్కర్ రావు ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవ్వటం ఏమో కానీ పిల్లలు పుట్టక ముందే అప్పుడే పిల్లల్ని కనకూడదు అని నిశ్చయించుకున్న ఆయన ఇక గవర్నమెంట్ జాబ్ అంటే చెప్పేదేముంది మీద పడి ఎలాగోలా జీతం కాకుండా బల్ల కింద చేతులు పెట్టి బాగానే వస్తాయి కాబట్టి ఆదాయం దాంతో ఇక సంవత్సరం తిరిగేపాటికి రెండంతస్తుల డాబా పది గదులది లేపాడు భాస్కర్ ఆ తర్వాత ఇక రెండవ సంవత్సరం రానికల్లా భాస్కర్రావుకి ప్రమోషన్ రావటం దాంతో ఆ సంతోషంలోనే జయంతి గర్భవతి అవటం కూడా జరిగిపోయింది జయంతి భర్త మాటకి ఎదురు చెప్పని భార్య భర్త ఏది చెప్తే అది తలంచుకొని వింటూ వెళ్ళిపోవటం తప్ప భర్తకి ఇది ఇలా అది అలా అనే ఉచిత సలహాలు ఆమె ఇవ్వదు దాంతో భాస్కర్ రావు కూడా తనకి అనువుగా ఉండే భార్య రావటంతో ఆయన పనుల వరకు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప అనవసరమైన విషయాల్లో భార్య భర్తలు ఉండదు భాస్కర్ రావుకి ఒకవైపున ఉద్యోగంతో పాటు తన స్నేహితులు చేసే చిన్న చిన్న వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి స్లీపింగ్ పార్ట్నర్గా వాటాలు ఉండేవి ఆయనకి అటువైపు నుంచి వచ్చే ఆదాయాలు అటువైపు నుంచి వచ్చేవి ఒకవైపున అవి చూసుకుంటూ ఉండేవాడు భాస్కర్రావు ఫిలాసఫీ ఒకటే మనం పేదవాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి అన్యాయంగా ఆర్జిస్తే అది మనకి కలిసి రాదు కానీ బాగా బలిసిన వాళ్ళ దగ్గర డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంత పర్సంటేజీని తీసుకుని మనం చేసే గవర్నమెంట్ ఉద్యోగానికి న్యాయం చేయటం అలా తీసుకోవటం తప్పేమీ కాదు ఒకవేళ మనం తీసుకోకపోయినా మన పై వాళ్ళు కింద వాళ్ళు తీసుకోక మానరు అడ్డమైన నిజాయితీలకి పోయి అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకుని అసలుకే ఎసరు తెచ్చుకుంటే రేపొద్దున తన భార్య బిడ్డలు ఏమైపోతారు అని ఏం చేసినా తన కుటుంబం గురించి తప్ప మరొక దాని గురించి ఆలోచించని వ్యక్తి భాస్కర్ రావు పేదవాళ్ళు ఎవరైనా వచ్చి అవసరంలో ఉన్నాం అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా ఫ్రీగా పనిచేసి పెట్టే ఆయన డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇంత పర్సెంటేజ్ అని ఇస్తేనే ఫైల్ కదులుద్దని మొహమాటం లేకుండా చెప్పేసే వ్యక్తి భాస్కర్ రావు ఇలా రోజులు గడిచిపోతూ జయంతి మొదటి కాన్పులో పాపను ప్రశవించింది భార్యని కనీసం అత్తాడింటికి పురుటి కోసం కూడా పంపించిన వ్యక్తి భాస్కరరావు ఎందుకంటే జయంతి పుట్టింటి వాళ్ళదే అంతంత మాత్రపు సంసారమే ఇప్పుడు జయంతిని తీసుకెళ్లి పురుటి ఖర్చులని వాళ్ళ మీద అదనపు భారం పెట్టడం కరెక్ట్ కాదని పెద్ద హాస్పిటల్లో ఆయనే పురుడు పోయించుకున్నాడు పాప పుట్టింది మంజులా అని పేరు పెట్టుకున్నారు తర్వాత సంవత్సరం తిరగకుండా మళ్ళీ జయంతి గర్భవతి అయింది ఆ తర్వాత మొదటిసారిలాగే సీమంతాల దగ్గర నుంచి అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకుని ఆయనే మనిషిని పెట్టి మరీ పక్కనే జాగ్రత్తగా చూసుకుని భార్య బిడ్డల ఆరోగ్యాలు ఏమీ కాకుండా చూసుకుని రెండవ పురుడు పెద్ద హాస్పిటల్లో పోయించాడు ఆ తర్వాత మళ్ళీ పాప పుట్టిందే కీర్తన అని పేరు పెట్టుకున్నారు ఇద్దరు పిల్లలు చాలు అని అనుకునేలోపు జయంతి మళ్ళీ గర్భవతి నయ్యాననే విషయం చెప్పింది భాస్కర్ రావుకే సరే అని చెప్పి భగవంతుడు ఇచ్చినప్పుడు మనం కాదంటే ఎందుకు ఎటు ఇద్దరు ఆడపిల్లలు ఈసారి మగపిల్లాన్ని ఇస్తాడేమోలే అనుకుంటూ ఉండగానే తొమ్మిది నెలలు తిరిగేసరికి జయంతిని మగపిల్లాడిని ప్రసవించింది పిల్లాడి పేరు ఆనంద్ అని పెట్టుకున్నారు ఆ తర్వాత ఇక జయంతికి ఆపరేషన్ చేయించేశాడు భాస్కర్రావు కర్మ ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయ్యి జయంతి మళ్ళీ గర్భవతి అయి కూర్చుంది ఈసారి కూడా జయంతికి మళ్ళీ మగపిల్లవాడే పుట్టాడు పుట్టినటువంటి బాబుకి అభిరామ్ అని పేరు పెట్టుకున్నారు ఇలా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లల తర్వాత భాస్కర్ రావే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు ఇక పిల్లల జీవితాల గురించి తప్ప మరొక దాన్ని గురించి ఆలోచించని వ్యక్తి ఆయన జయంతి ఇల్లు పిల్లలు బాధ్యతలు వాళ్ళ చదువులు ఇవి తప్ప భర్త చెప్పిన మాట వింటం తప్ప తప్ప ఎవరితోన మాట్లాడటం కానీ పక్కింటి అమ్మలతో ఇరిగింటి అమ్మలతో పొరిగింటి అమ్మలతో కూర్చునే అలవాటు కూడా ఉండదు ఎవరైనా ఏ అనుకో బొట్టు తీసుకోవటానికో పిలిచినా నూటికి తొంభై శాతం వెళ్ళదు ఇక మరి దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు అనుకున్న వాటికి వెళ్ళినా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపే తీసుకుని వచ్చి ఇంట్లో పడుద్ది అంత కరెక్ట్గా ఉండే మనిషి జయంతి కూడా ఒకళ్ళ విషయాలు మనం అడగటం మొదలు పెడితే మన విషయాలు వాళ్ళకి తెలుసుకోవాలనిపిస్తుంది అనవసరమైన విషయాలు అనవసరమని జయంతి అస్సలు కలగజేసుకునేది కాదు ఒక్కొక్కళ్ళుగా పిల్లల్ని చాలా మంచి మంచి స్కూళ్ళల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో అడ్మిషన్లు తీసుకొచ్చి భాస్కర్రావు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్కూల్లో జాయిన్ చేసేసాడు పిల్లల చదువులు ఫీజులు స్కూల్ వ్యాన్లు ఈ బాధ్యతలు మొత్తం ఆయనే మేదేసుకుంటే పిల్లలకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక వాళ్ళకు కావలసినవన్నీ ఆయా ఎటు చేతి కింద ఉంది కాబట్టి పిల్లలకు స్నానాలని టిఫిన్లని క్యారియర్లని ఆ తర్వాత ఇంట్లో బట్టలమ్మాయి ఇస్తే ఆ అమ్మాయితో పని చేయించుకుని పని అమ్మాయితో పని చేయించుకుని భాస్కర్రావు అన్నీ అందించి ఇంటి పని అంతా గృహిణిగా చక్కబెట్టుకు వచ్చేసేది జయంతి భర్త పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాను ఎందుకు ఉండాలి అనిపించింది అక్కడికి దగ్గరలో ఒకళ్ళు మగ్గం వర్కులు నేర్పిస్తున్నారని ఇక పేపర్లో యాడ్ ఇచ్చి టీవీలో యాడ్ పట్టడం చూసింది జయంతి భాస్కర్రావుని అడిగితే వెళ్ళు ఏమైంది వెళితే అన్నాడు ఆయన అనేసరికి అలా డబ్బులు కట్టి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఇది వచ్చు ఇది రాదు అనుకున్న అన్ని రకాల వర్కులు నేర్చేసుకుంది జయంతి నేర్చుకున్న తర్వాత ఇక ఖాళీగా ఉండటం ఎందుకండి మంది సొంతిల్లే కదా చుట్టూ బోలెడన్ని చెట్లు మొక్కలు బోలెడంత ఖాళీ నాకు మీరు కాదు వద్దు అనను అంటే ఒక కోరిక కోరాలనుందే అంటే ఏంటి జయంతి అన ఆయనంటే రూపాయి ఎవరికి చేదండి నలుగురు బిడ్డలు ఉన్నారు కష్టపడి సంపాదించుకోవటం ఎప్పుడూ తప్పు కాదు కదా కాబట్టి మనం ఆ ఉన్న చోట కాస్త నాకు బయట షెడ్ వేయించి పెట్టరు కొంతమంది వర్కర్స్ను పెట్టుకుని నేను మగ్గాలు పెట్టి మగ్గం వర్కులు బ్లాక్ ప్రింట్స్ పెట్టుకుంటానండి అని అడిగింది భాస్కర్ రావునే భార్య మాట సబబుగానే ఉందనిపించి ఆయన షెడ్ వేయించి పెట్టాడు అలా జయంతి బిజినెస్ స్టార్ట్ చేసింది చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్గా స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ కొద్ది కొద్దిగా గ్రోత్ అవుతూ జయంతికి పెళ్ళిళ్ళ సీజన్లో అసలు ఖాళీలు ఉండేవి కాదు అలా జయంతికి మంచి పేరు కూడా వచ్చింది ఆ మగ్గం వర్కుల్లో వర్కర్స్తో చాలా స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉండే తత్వం జయంతిదే ఇన్ టైంలో ఒకళ్ళకి పది రోజుల్లో ఇస్తామని చెప్తే అదే ఇంకొక మూడు నాలుగు రోజులు ముందే రెడీ చేయించి ఉంచే మనిషి ఆవిడ అంత నిక్కచ్చిగా ఉంటుంది కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చి కోరి కోరి మరీ ఇచ్చి వెళుతూ ఉండేవాళ్ళు జనాలు ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ ఉండగా ఆడపిల్లలిద్దరూ బాగానే చదువుతారు పర్వాలేదు రేపైనా వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి భాస్కర్రావుకి టెన్షన్ లేదు పెద్ద పిల్లాడు ఆనంద గురించి ఆయనకి కంగారు పెద్దవాడికి పెద్దగా చదువు అవ్వదు ట్యూషన్లు పెట్టించి హోమ్ ట్యూషన్లు పెట్టించి నాయన చూసుకుని జయంతి చూసుకుని స్కూల్లో టీచర్లకి చెప్పుొచ్చి మంచి మంచి స్కూల్లో వేసి పిల్లాడిని వెనక నుంచి పుష్ చేసి 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 చేస్తే అంతంత మాత్రం మార్కులతో అత్యవసర మార్కులతో వాడు గట్టెక్కటమే కష్టంగా ఉండేదే అలా అని పిల్లల్ని కొట్టటం తిట్టడం హింసలు పెట్టడం జయంతి భాస్కర్రావు నేచర్ కాదు ఆడపిల్లలిద్దరూ తమ్ముడు దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తూ ఉండేవాళ్ళు ఇక చిన్నవాడ అభిరామ్ విషయానికి వస్తే చాలా బాగా చదువుతాడు వాడు పడి పడి చదువుతాడు ఏదోన్నా వందకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికి తక్కువ రావు కాబట్టి వాడి విషయంలో టెన్షన్ ఉండేది కాదు పెద్దవాడిని ఎలాగైనా సరే ఒక మంచి దారి చెయ్యాలని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు భార్యాభర్త కాలుచక్ర భ్రమణంలో రోజులు తరలిపోయినాయి ఆడపిల్లలిద్దరికీ ఓనీల ఫంక్షన్లు ఆ తర్వాత మెచ్యూర్ ఫంక్షన్లు ఏది తక్కువ కాకుండా జరిపించారో మగపిల్లలిద్దరికీ పంచెల ఫంక్షన్లు అయిపోయినాయి ఆ ధోతీల ఫంక్షన్లో ఎవరు ఒక్కళ్ళైనా సరే ఆడపిల్లల ఫంక్షన్లోనైనా సరే చదివింపులు పెడతాం అవి పెడతాం ఇవి పెడతాం అంటే కానుకలు తీసుకుని పడవని ఆ కార్డు మీద వేయించి మరీ ఇచ్చాడు భాస్కర్ రావు ఎందుకంటే మనం తీసుకుంటే రేపొద్దున ఎవరో ఒకళ్ళ దానికి మనం వెళ్ళటం మర్చిపోవచ్చు మేము అది ఇచ్చాం మాకు తిరిగి ఇది రాలేదు అనే మాట ఎందుకో కాబట్టి కానుకలు స్వీకరించబడవు అనేస్తే అసలు ఏ బాధ ఉండదు కదా జయంతి అంటే మీ ఇష్టం అనేసింది ఆవిడ అలా పిల్లల ఓనీల ఫంక్షన్లు ఇవి ఘనంగా జరిపించాడు అయిపోయిన తర్వాత పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాను నాన్నగారు అందే ఈలోపు భాస్కరరావు ఎన్ని సంవత్సరాల్లో స్థిరచరాస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లో బాగా కూడేశాడు జయంతి భాస్కరరావుకి పైన వస్తున్న ఆదాయం అయితేనేమి ఆవిడకి వచ్చేది ఎంత అని కూడా ఒకళ్ళకి చెప్పే అలవాటు లేదు జయంతికి ఒక భాస్కర్రావుకు మాత్రమే జయంతికి ఎంత వస్తుంది అనే విషయం తెలుసు అయితే రూపాయి రూపాయి దాచిపెట్టి ఆడపిల్లలిద్దరికీ ఇది ఉంది ఇది లేదు అనకుండా మొత్తం ఉళ్ళంతా నిండిపోయే విధంగా బంగారపు సెట్లు ముందు రెండు చేయించి పక్కన పెట్టింది కూతుళ్ళకి ఏదైతే చేయించిందో రేపు రాబోయే కోడళ్ళు కూడా భవిష్యత్తులో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవే చేయించి లాకర్లో పడేసింది ఇక పెద్ద ఇంజనీరింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్లో వరుణని ఒక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళు వీళ్ళ కులం కాకపోయినప్పటికీ వరుణ్ వాళ్ళు స్థిరచరాస్తులు బాగా ఉన్నవాళ్ళు చాలా చాలా మంచివాడు వరుణ్ పిల్లాడికి వంక పెట్టడానికి ఏమీ లేదు పిల్లని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసినా ఆడవాళ్ళ ఏయో చిన్న చితకాలు వస్తువులు తప్ప మగవాళ్ళ విషయంలో ఆస్తుపాస్తుల విషయంలో పెద్దగా ఇదేమీ కనిపించలేదు భాస్కర్రావు వాళ్ళకే సరే వరుణ్ వాళ్ళు ప్రేమ పెళ్లి కాబట్టి కట్న కానుకలు ఏమీ భాస్కర్రావు నుంచి ఆశించలేదు కానీ ఆయన మాత్రం పెట్టాల్సిన లెక్క ప్రకారం మంజుల టాకి ఎంత వస్తుందో అంతా మంజల పేరు మీద పెట్టేసి బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ పిల్ల పేరు మీద వేసి అవన్నీ పిల్లకప్పు చెప్పి జయంతి పెట్టాల్సిన బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసి పెద్దమ్మాయిని కాపురానికి పంపించేశారు పంపించి పంపించగానే ఇక పెద్దమ్మాయి విషయంలో ఉన్నటువంటి డిస్టబెన్స్ పెద్దమ్మాయి అత్తగారికి పెద్దమ్మాయి అంటే అస్సలు గిట్టదు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూతుర్ని కోడలుగా ఆవిడ ఇది కాబట్టి ఏదో ఒక సూటిపోటి మాట పెద్దమ్మాయిని అంటూ ఉండేదే అలా అని జయంతి భాస్కర్ రావు ఎప్పుడు కూడా కూతురు విషయంలో కలగజేసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆడపిల్లలకి తెలివితేటలు జ్ఞానం విఘ్నత నేర్పే పంపించారు వాళ్ళు ఎలా నెట్టుకొచ్చుకోవాలో వాళ్ళ సంసారాలని వాళ్ళకి తెలుసు అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా సరే భర్త చెప్పిన మాట వినేవాడైతే ఆడపిల్ల జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుందని నమ్ముద్ది జయంతి ఇక అల్లుడు వరుణ్ మాత్రం మంజుల ఏది చెప్తే అది వినేటటువంటి భర్త కాబట్టి భార్య ఇలా బాధపడుతోంది అని తెలుసుకున్న వరుణ్ తన వాటాకి రావాల్సినటువంటి ఆస్తి పెట్టేసుకుని ము పెట్టించేసుకుని అమ్మ నాన్నలతో వేరు కాపురం వచ్చేసాడు వేరుకాపురం వచ్చే ప్రశాంతంగా శుభ్రంగా తను ఉద్యోగానికి వెళ్ళొస్తూ మంజులు కూడా జాబ్కి జాయిన్ అయిపోయింది రెండు సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదని ప్లాన్ చేసుకున్నారు అప్పుడప్పుడు వెళ్ళి రావటం వల్ల అత్తారింటి వాళ్ళ ఆరళ్ళు ఇక పుట్టింటికి అప్పుడప్పుడు వచ్చేళ్ళమే తప్ప వస్తే బాగున్నారా అంటం తప్ప కూతుళ్ళకి దోచిపెట్టే రకాలేమీ కాదు జయంతి భాస్కర్రావు ఇవ్వాల్సిందేమో పెళ్లిలో ఇచ్చేసాం ఇక పద్దపద్దాకా వాళ్ళు ఆశించటము తప్పే ఇవ్వటము తప్పే అనుకునే మనుషులు వీళ్ళు ఈలోపు రెండో అమ్మాయి కీర్తనది ఇంజనీరింగ్ అయిపోయింది ఏమ్మా ఎవరినైనా ఇష్టపడ్డావా అని అమ్మ నాన్నలు అడిగితే లేదు నాన్నగారు అని చెప్పింది చెప్తే ఇక వాళ్ళకి తెలిసిన దాంట్లోనే మొత్తానికి ఒక సంబంధం చూశారు అబ్బాయి వాళ్ళకి స్థిరచరాస్తులు అన్ని బాగున్నాయి అందగాడు అంతా బాగుంది పెద్దల్లుగా ఇక అబ్బాయి పెద్ద ఉద్యోగుల్లో కూడా ఉన్నాడు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు అభిప్రాయాలు కలిసిన పిల్ల ఓకే అని చెప్పింది పెద్ద అమ్మాయికి ఎంత అయితే పెట్టారో కీర్తనకు కూడా అంతే పెట్టి ఇక కమలుకిచ్చి పెళ్లి చేశారు రెండో అమ్మాయి విషయానికి వస్తే రెండో అమ్మాయి ఆడపడుచు మామగారితో ప్రాబ్లం ఏంటంటే ఇక రెండో అమ్మాయి అత్తగారికి కొడుకంటే ఇష్టం మామగారికి కూతురు అంటే వాళ్ళ మాలిన ప్రేమ పెళ్లి చేసి కూతుర్ని అల్లుడిని ఎలరికం తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఏదో ఒక సూటిపోటి మాటలో కీర్తన్ని అంటూ కీర్తనని పద్దాక కించపరుచు వచ్చే విధంగా మాట్లాడుతూ ఒక పని మనిషిని చూసినట్టుగా చూడటం మొదలు పెట్టేసరికి పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెరిగిన కీర్తన ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకున్న కమల్ కమల్ తల్లి కలిసి కమల్ వాటాకి రావాల్సిన ఆస్తి వాళ్ళ నాన్న చేత శత విధాల పోరిపోరి కమల్ పేరు మీద రాయించేసింది ఆవిడ ఆ తర్వాత వేరు కాపురం వెళ్ళిపోమని చెప్పింది కీర్తనని కమల్నే వెళ్ళిపోయి శుభ్రంగా వేరే ఇల్లు కారు కొనుక్కొని పెద్దమ్మాయి వాళ్ళలాగా వీళ్ళు కాపురం పెట్టుకొని అప్పుడప్పుడు అత్తారింటికి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చి వెళ్తూ రెండు సంవత్సరం పిల్లలు లేకుండా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు కూడా ఆ తర్వాత పెద్దమ్మాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పాప బాబుని ప్రసవించింది మొదటి కానుపు వరకు పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి కాబట్టి సీమంతాల వరకు జరిపించింది జయంతి ఆ తర్వాత రెండో కానుపు అల్లుడు వాళ్లే పోసుకున్నారు రెండో అమ్మాయి కూడా సేమ్ ఒక పాప బాబుని ప్రసవించింది పెద్దమ్మాయికి ఏదైతే ఫాలో అయ్యారో రెండో అమ్మాయికి అదే ఫాలో అయ్యారు ఇంతవరకు ఆడపిల్లలు వాళ్ళ కాపురాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ మంచి చెడులు వాళ్ళు చూసుకోవటం తప్ప మీ మొగుళ్ళు ఏంటి మీ అత్త ఏంటి మీ ఆడబిడ్డలేంటి మీ మామలు ఏంటి మీ అత్తాడి వైపు సంగతులు ఏంటని అడిగే అలవాటు జయంతికి లేదు ఏమ్మా మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా ఏమన్నా అంటున్నాడా నేనున్నానని మర్చిపోబాకు తల తీసి మొలేస్తానని చెప్పే రకం భాస్కర్రావు కాదు అల్లుళ్ళు కూడా మామలతో సొంత కొడుకుల్లా కలిసిపోయేవాళ్ళు ఆడపిల్లల జీవితాలు సుఖంగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటారు ముందు అమ్మా నాన్నలో ఇక ఆ తర్వాత ఆనంద విషయం ఒకవైపున అక్కలు ఉండగా ఎలాగోలాగా పిల్లలు పక్క నుండి చదివించే ట్యూషన్లు పెట్టి చదివించే స్కూల్లో ఇక టీచర్లకి చెప్పు వచ్చి టెన్త్ క్లాస్ వరకు ఆనందనే లాగేశారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఆడపిల్లలు లాక్కొచ్చేశారు ఆ తర్వాత మాత్రం భాస్కర్ రావు డిగ్రీలో జాయిన్ అవుతానని ఆనంద ఆనంద్ చెప్పుకొచ్చాడు అయితే ఉద్దయ్య నువ్వు డిగ్రీలో జాయిన్ అవటం ఏంటి అని చెప్పి ఇక చాలా పెద్ద కాలేజీలో డొనేషన్ కట్టి మరీ పిల్లాన్ని ఇక సీటు కొని ఆనంద్ని పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు భాస్కర్రావు జాయిన్ చేయటమే కాకుండా ప్రతి సబ్జెక్టుకి ట్యూషన్ పెట్టుకొచ్చాడు ట్యూషన్ పెట్టుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడి ఇంజనీరింగ్ అవుట్ అయి బయటికి రావాలనేది ఆయన కోరిక ఈలోపు చిన్నవాడు అభిరామ్కి మొదటి నుంచి వాడి విజన్ అనేది కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి అభిరామ్ చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవుతానని అదే మాట ప్రకారం వాడు మాత్రం నీట్ ప్రిపేర్ అయ్యి రాసి మొత్తానికి ర్యాంక్ కొట్టాడు కొట్టేసరికి పెద్దవాడికి కట్టిన దాంట్లో సగం కూడా చిన్నవాడికి కట్టాల్సి రాలేదు ఇక చాలా మంచి కాలేజీలో చిన్నవాడిని కూడా ఎంబీబీఎస్కి జాయిన్ చేసేసాడు భాస్కర్ ఇక పిల్లలిద్దరూ ఇలా చదువుకుంటూ వెళుతుంటే ప్రతి క్షణం ఆనంద్ గురించే వీళ్ళకి దిగులు చూసుకుంటూ ఆనంద్ని మొత్తానికి ఎలాగోలాగా బీటెక్ కంప్లీట్ చేయించారు ఆ తర్వాత పిల్లాడి చేత వ్యాపారం పెట్టించాలనేది భాస్కరరావు కోరిక ఆ వ్యాపారాలు అవి నా వల్ల కావు నాన్నగారు నేను ఏదో ఒక జాబ్ ఎక్కడితో చూసేసుకుంటాను అని ఆనందంటే లేదు నాన్న ఏమొస్తుంది ఇంతటి బీటెక్కి అని చెప్పి చిన్నవాడు కూడా ఎటు ఎండీ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ముందు నువ్వు ఎంటెక్లో జాయిన్ అవుదు కానని పెద్ద అబ్బాయిని ఎంటెక్లో జాయిన్ చేశాడు భాస్కరరావు ఆ తర్వాత చిన్నవాడు అభిరాము పెద్దవాడిది ఎంటెక్ అయిపోయే లోపు వీడు ఎంబీబీఎస్ అయిపోయింది ఆ తర్వాత ఇక నేను ఎండీకి వెళతాననేసరికి చిన్నబ్బాయిని వాడు వెళ్తానన్న ఫారిన్ కంట్రీకి ఎండీ కోసం పంపించిన తర్వాత పెద్దవాడు నా వల్ల వ్యాపారాలు కావు అన్నాడని చెప్పి క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చే జాబుల్ని నమ్ముకుంటే అయ్యే పని కాదని భాస్కర్ రావు రికమెండేషన్ల మీద భారీగా లంచాలు ఇచ్చి పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మొత్తానికి పిల్లాడికి ఒక మంచి జాబ్ పట్టుకొని ఆనందం తీసుకెళ్ళి మొత్తానికి అక్కడ సెటిల్ సెటిల్ చేసిన తర్వాత పిల్లాడు జీతం రాగానే వాడి ఖర్చులకు ఒక ఇరవై వేలు ఉంచుకొని మిగతా భాస్కర్ రావుకి ఇచ్చేవాడు నాకెందుకు నాన్న అంటే నేనేం చేసుకుంటాను నాన్నగారు అనేసి తండ్రికే ఇచ్చేవాడు ఈలోపు అభిరామ్ది ఎండి అయిపోయి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత అభిరామ్ ఆశ అభిలాష అల్లా చాలా పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయాలి అలాగే ఒక డాక్టర్ చదివే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఏదో ఒక రోజుకి ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టే కొడుకుగా కాకుండా తన రూపాయితోనే తను ఎలాగైనా సరే ఒక హాస్పిటల్ కట్టించుకుని తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనుకోవటమే తప్ప అమ్మా నాన్నలు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అనే గొంతమ కోరికలు కోరే రకం కాదు అభిరామ్ తిరిగి వచ్చిన అభిరామ్కి వాడు ఆశించినట్టుగానే ఒక మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్గా అభిరామ్కి జాబ్ వచ్చింది వచ్చేసరికి అభిరామ్ అందులో జాయిన్ అయ్యి తన అవసరాల వరకు ఖర్చుల వరకు మాత్రం డబ్బులు ఉంచుకుని మిగతావి తీసుకొచ్చి ఒక ముప్పై వేలు పోను మిగతావి మొత్తం తండ్రి చేతిలో పోసేవాడు నాకెందుకయ్యా అంటే నేనేం చేసుకుంటాను డాడీ అనేసేవాడు అభిరామ్ ఇలా పిల్లలిద్దరూ ఒక దారి అయిపోయారు ఇక భాస్కర్రావు జయంతి ఒకరోజు కూర్చుంటే జయంతి చిన్నవాడికి హాస్పిటల్ కట్టిస్తారా అని అందరూ అడుగుతున్నారండి అంటే నేను అదే ఆలోచిస్తున్నాను జయంతి చిన్నవాడికి హాస్పిటల్ కట్టించి ఇచ్చామే అనుకో చిన్నవాడు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు అని ఎదిగిపోతాడు కానీ పెద్దవాడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్టు ఆగిపోతాడు నా వాడికి నాకు నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు నా రెండు కళ్ళు కూతుళ్ళిద్దరినీ నేను సెటిల్ చేసి పంపించాను పిల్లల జీవితాల గురించి దిగులు లేదు భర్తతో బిడ్డలతో వాళ్ళు సుఖంగా ఉన్నారు ఇక వీళ్ళ జీవితాలు కూడా బాగుండాలి అంటే పెద్దవాడిని కూడా మెల్లగా కొన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత అయినా సరే వ్యాపారంలో తీసుకొచ్చి పెట్టాలనేది నా కోరిక అప్పుడే అభిరామ్కి కూడా హాస్పిటల్ కట్టించి ఇచ్చేది ప్రస్తుతానికైతే వాడు వెళుతున్నాడుగా వెళ్ళనివ్వు అంటే మీ ఇష్టం అండి అనేసింది ఆవిడ ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆనంద్కి పెళ్లి చేయరా అని అందరూ అంటుంటే నాయన ఎవరినైనా ప్రేమించావా అని అడిగాడు భాస్కరరావు లేదు నాన్నగారు అని చెప్తే మొత్తానికి సంబంధాలు వెతకటం మొదలు పెట్టారు సంబంధాలు వెతకటం మొదలు పెడితే స్థిరచరాస్తులు బాగానే ఉన్నటువంటి ఒక సంబంధం వచ్చింది అయితే అమ్మాయి పేరు సుకృతి అని వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చదువుల సరస్వతి అని బోలెడంత కట్న కానుకలు ఇస్తామని ఆఫర్ తీసుకొచ్చాడు పేరయ్య మేము కట్న కానుకలకి ఆశించే మనుషులం కాదు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఏం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ అమ్మాయి పేరు మీద పెట్టుకోమనండి ఇక మా విషయం వరకు వస్తే పిల్ల చదువుకుందన్నారు అంతే చాలు అన్నాడు భాస్కర్ అదేమిటండి అంది జయంతి పెద్దవాడు ఎటు వ్యాపారం పెడితే లాగలేను అన్నాడు కదా ఎలాగైనా సరే రాబోయే కోడలు బీటెక్ ఫస్ట్ క్లాస్లో చదువుకున్న పిల్ల అంటే ఆ పిల్ల చేత కాస్త వ్యాపారం పెట్టించి కూర్చోబెట్టించి మెల్లమెల్లగా మన మాట నెగ్లెక్ట్ చేసిన వైఫ్ చెప్పిందంటే ఏమగాడు కాదండ కదా మెల్లగా వచ్చే కోడలే ఆనంద కూడా ఉద్యోగంలో నుంచి వ్యాపారంలోకి లాగేస్తే వాళ్ళ వరకు సెటిల్ చేసేసినట్టు అవుతుంది జయంతి అంటే నిజమే నిజమే అంది జయంతి కూడా అలా మొత్తానికి సుకృతిని పెళ్లి చూపులు చూడటానికి వెళితే సుకృతి వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మాయి వంద మందికి ఒక్క చేత్తోనే వంట చేసిద్ది ఇంటి పని వంట పని ఇక కుట్లు అల్లికలు అవని ఇవని అన్నీ నేర్పించాం అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పి మా అమ్మాయికి మేము వంద కాసులు బంగారం పెడతాము దానికి తోడు పాతిక లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాము అలాగే మూడు ల్యాండ్లు ఇస్తాము అని చెప్పారు ఇవ్వాలనుకుంటున్నారో అవి మొత్తం మీ అమ్మాయి పేరు మీద పెట్టుకోండి మాకేమీ అక్కర్లేదని చెప్పి భాస్కర్ చెప్పిన తర్వాత పిల్ల చదువుకుందన్నారు అంతే చాలు అనేసరికి సుకుడితి వాళ్ళ అమ్మ అబ్బాయి చక్కగా ఉన్నాడు బంగారు బొమ్మలాగా ఉన్నాడు నోరెత్తి మాట్లాడే పిల్లాళ్ళలాగా కూడా లేడు ఎంత సున్నితంగా ఉన్నాడో అనేసరికి సుకృతి ఆనంద్తో మాట్లాడింది ఆనంద్ మెతకదనం ఆనంద్ మెత్తగా ఉండే పద్ధతి చూసి చెప్పిన మాట వినే మొగుడు దొరికితే ఆడదానికి అంతకన్నా కావాల్సిందే ఉందని సుకృతి కూడా సరేననుకుందే ఆనంద్ కూడా సుకృతి నచ్చింది ముఖ్యంగా జయంతి భాస్కర్ రావులకు నచ్చింది కాబట్టి తను సరేననేశాడు అయితే వీళ్ళు ఎలా వాళ్ళ ఇల్లు దాటి వచ్చారో లేదో కుడితే వాళ్ళ అమ్మా నాన్న నీకు ముప్పై బ్యాక్లాక్లు ఉన్నాయని కానీ నువ్వు ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యావని కానీ నువ్వు చదువురాని మొద్దువని కానీ టెన్త్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి మళ్ళీ నీకు ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు క్లియర్ చేసుకుంటా వచ్చావని కానీ ఇంటర్లో నువ్వు ఇన్ని సబ్జెక్టులు పోయినాయి అని కానీ ఈ విషయం బయటికి తెలిసిందో పీక నొక్కేస్తా ఏ మగాడైనా సరే పెళ్ళైన తర్వాత అటు మూడు నెదర్లు ఇటు మూడు నెదర్లో దాకే అమ్మా నాన్నల మాట వింటాడు తర్వాత పెళ్ళాం మాట వింటాడు చెప్పు చేతల్లో పెట్టుకో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సంపిపడేస్తామని చెప్పాను చెప్పి మొత్తానికి గ్రాండ్గా పెద్ద కొడుకు పెళ్ళి కాబట్టి రూపాయి వియ్యాల వారిని అడగకుండా భాస్కర్రావు జయంతి బాధ్యతలు మొత్తం అల్లుళ్ళు ఇద్దరు సాయంతో చిన్న కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువే కాబట్టి ఆనంద్ పెళ్ళి ఎంగేజ్మెంటు చాలా గ్రాండ్గా జరిగిపోయినాయి తర్వాత అటు మూడు నెదర్లు ఇటు మూడు నెదర్లు పదహారు రోజులు పండుగలు సత్యనారాయణ వ్రతాలు హనీమూన్లకు వెళ్ళి రావటాలు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక ఆ ఇంట్లో జయంతి తన మగ్గం వర్కులకి ఆవిడ పనులు ఆవిడ చూసుకుంటుంది భాస్కర్ రావు తన ఆఫీస్ ఇంకా రిటైర్ అవ్వలేదు కాబట్టి ఆయన పనులు ఆయన చూసుకుంటాడు పెద్ద అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కూతుళ్ళు ఎప్పుడో పన్నక్కి పబ్బానికి రావటానికి తప్ప పత్తాక వాళ్ళు రారు వచ్చినా వీళ్ళిద్దరూ అమ్మా నాన్నలుగా ఊరుకోరు ఇక అల్లుళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటే చిన్నబ్బాయి హాస్పిటల్కి వెళ్తే సుకృతి మాత్రం ఇంట్లో ఖాళీగా ఉండేది అలా ఖాళీగా ఉంటుందని చెప్పి భాస్కర్రావు ఒక రోజున ఎటు పెళ్ళయి ఒక ఆరు గడిచిపోయింది కొత్త మోజు కూడా తగ్గే ఉంటుందిలే అనే మాటతో ఆయన అమ్మ నేను ఇలా ఒక వ్యాపారం పెట్టిద్దాం అనుకుంటున్నాను సుకృతే చక్కగా నువ్వు చూసుకుంటే తర్వాత నీతో పాటు ఆనంద్ కూడా కలుస్తాడు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు అంటే అమ్మో కొత్తగా పెళ్ళయింది నాకు భయం అనేసరికి దేనికి భయం అత్తయ్య చేసుకోవట్లేదు అన్నాడు ఆయన అది కాదు మావయ్య ఆయన ఉద్యోగం చేస్తూ నేను బిజినెస్లోకి వెళితే మళ్ళీ ఆయన్ని నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేశాను అన్నట్టు నేనేమలా అలా అనుకోనే అన్నాడు ఆనంద్ అనుకునేసరికి అది కాదు అంటే నాకే ఇష్టం లేదు ఏమ్మా ఎందుకని ఇష్టం లేదు ఎందుకనంటే నాకు భయం మావయ్య వ్యాపారాలంటే మీరు పెట్టుబడి పెట్టి నష్టాలు వస్తే అంది సుకృతి ఎందుకు వస్తుందమ్మా నువ్వు బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందానివి ఎంత తెలివైన దానివై ఉంటావు అన్నాడు ఆయన అనేసరికి బారుమన్నోరు తెలిసి బావుడు కప్పలాగా ఏడుపు లంకించుకుంది ఏమైంది ఏమైందని జయంతి అడిగేసరికి ఇలా ముప్పై లాకులు ఉన్నాయని టెన్త్ క్లాస్ రెండుసార్లు ఫెయిల్ అయ్యానని ఇంటర్లో ఒకసారి ఆయిదు సబ్జెక్ట్ పోయినాయి అని ఒకసారి మూడు సబ్జెక్టులు పోయినాయి అని మొత్తం చెప్పుకొచ్చింది సుకృతి దాంతో ఆనంద్ కూడా ఆ విషయం అప్పుడే తెలిసి షాక్ అయి కూర్చున్నాడు ఆనంద్ అభిరామ్కి అయితే నోట్లో నుంచి మాట రాలేదు ఇక జయంతి భాస్కర్ రావు చేసేదేముంది ఆశ కాస్త ఇలా చేయి అనే దాంతో పెద్దవాడి జీవితం మళ్ళీ వచ్చేసినట్టు అయిపోతుంది ఏంటో నాకు జయంతి అని ఆయనకి దిగులు పట్టేసుకుంది ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుంటే తను ఖాళీగా ఉంటుంది కాబట్టి వ్యాపార ని అవని ఇవని గుర్తొస్తున్నట్టున్నాయి అని చెప్పి సుకృతి తనకు తానే ఇంటి బాధ్యత తీసుకుంటాను అని చెప్పింది అత్తగారితో ఎందుకమ్మా నీకు అని చెప్పిన లేదు లేదు నాకు హోమ్ మేకర్గా ఉండటం అంటే ఇష్టం హోమ్ మేకర్ ఏమైనా చిన్న పని అత్తమ్మా అనేస్తే సరేలే అనేసరికి ఇంట్లో సుకృతికి చేతి కింద ఒక వంట అమ్మాయి వంటమ్మాయికి ఒక అసిస్టెంట్ బట్టలు మిషన్లో వేసే మిషన్లో చేత్తో ఉతికే చేత్తో ఉతికి ఐరన్ చేయటానికి ఒక అమ్మాయి అది కాక ఒక వాచ్మెన్ అది కాక ఒక మాలి అది కాకుండా మళ్ళీ డస్టింగ్ చేయటానికి ఒక అమ్మాయి ఇంట్లో మొత్తం పై పనులన్నీ చూసుకోవటానికి ఒక అమ్మాయి అది చాలదన్నట్టు ఇక మిగతా వాటి అన్నిటికీ కూడాను పనివాళ్ళు మొత్తం తొమ్మిది మంది ఉండేవాళ్ళు ఇంట్లో ఆ తొమ్మిది మంది పనివాళ్లతో కూడా సుకృతి ఆర్డర్లు పాస్ చేస్తూ అవి కావాలి ఈ కావాలి అని చెప్పి అత్తగారికి అత్తయ్య మీకు వయసు అయిపోతుంది కదా ఇవి తినాలి మావయ్య మీరు ఇవి తినాలి అని భర్తకి ఇవని ఇక మరిదికి నువ్వు డాక్టర్ కదా ఎలాంటివి తినాలని చెప్పి వాళ్ళ వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇక సుకృతి సంవత్సరం తిరిగేసరికి గర్భవతి అయింది గర్భవతి అవ్వకముందు సుకృతి వెయిట్ అరవై ఐదు కేజీలు గర్భవతి అయిన తర్వాత నాకు అవి తినాలనుంది ఇవి తినాలనుంది అని చెప్పి ఇక జీడిపప్పులేనా అచ్చగా నేతిలో వండించుకొని మటన్లు చికెన్లు ఇక ఫిష్లు ప్రాన్లు పీతలు ఒకటని కాదు ఎగిరేవి ఈదేవి గెంతేవి పాకేవి అన్ని రకాలు తినేసరికి సుకృతి వేయిట్ నూట ముప్పై కేజీలకి చేరింది జేరి మొత్తానికి మొదటి కాన్పులో బాబుని ప్రసవించింది ఆ అని పిల్లాడి పేరు పెట్టుకున్నారు కోడలు ఇంటికి వచ్చినప్పుడు కోడలికి జయంతి అంతకుముందు పెద్ద అమ్మాయికి రెండో అమ్మాయికి ఎంతైతే బంగారం చేయించిందో పెద్ద అబ్బాయి భార్యకి అంత బంగారం ఇచ్చినప్పటికీ కూడా అవి కాకుండా పండుగలకని అని చెప్పే కూతుళ్ళతో సమానంగా పెద్ద కోళ్ళకు కూడా కొనేది ఆవిడ అవి కాకుండా సీమంతాలకు చేయించింది వ్రతాలకు చేయించింది నోములకి చేయించింది అవి కాకుండా సుకృతిని ఎవరూ ఏమీ ఆ ఇంట్లో అనేది ఆడేది లేదు కాబట్టి సుకృతి వాటిల్లో వీటిల్లో మిగిలిన డబ్బులు పెట్టి మార్కెట్లోకి వచ్చిన చీర కట్టుద్దే ఇక అలాగే సుకృతి ఇంట్లో కూడా ఒళ్ళంతా నగలేసుకుంటుంది మార్కెట్లోకి వచ్చిన ప్రతి నగ వేసుకోవాలి ప్రతి చెప్పు తొడగాలి ఈ ఫుడ్ తిని ఈ ఫుడ్ తినలేదు అన్నట్టుగా అన్ని ఫుడ్స్ టేస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్తో కలిసి చిట్చాట్లకు వెళ్ళుద్ది లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఎవరు ఏవి అనరు పెళ్ళి అవగానే అవ్వగానే ఆనంద్ కోసం కారు కొనిచ్చాడు ఆ కారు ఆనంద్ కన్నా ఎక్కువగా సుకృతే డ్రైవర్ని తీసుకొని బయటకు వెళ్ళి వాడుతూ ఉంటుంది ఆనంద్ని నువ్వు బయట వేసుకెళ్ళవా ఈరోజు నాకు ఫ్రెండ్స్తో పనుంది అని చెప్పుద్దే అత్తగారు మామగారు కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్ళాలనే నియమమేమి సుకృతి పెట్టుకోదు పుట్టింటికి కూడా సుకృతి వెళ్ళదు సుకృతి వస్తే పళ్ళు రాలగొట్టే అమ్మ నాన్నలే తప్ప సుకృతిని కూర్చోబెట్టుకొని అత్తంటి విషయాలు ఏంటి అని అడిగే రకాల సుకృతి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా కాదు ఆనందం వదిలేసి తన వరకు తను మాత్రం ఇంట్లో వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఆ పుట్టినటువంటి పిల్లాడి దగ్గర స్పెషల్గా చూడటానికి ఒక ఆయా పిల్లాడికి చూడటానికి ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేసింది జయంతి పిల్లాడిని అక్కడ పడేసి ఎటు పోతపాలే కాబట్టి సినిమాలు షికార్లు షాపింగ్లు వీటికి వీటికేది తక్కువ కాకుండా తిరుగుతూ ఉండేది ఈలోపు మళ్ళీ గర్భవతి అయింది సుకృతి ఈసారి పాప పుట్టింది వారిని కాని పేరు పెట్టారు పిల్లకే ఇక ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాక నూట నలభై కేజీల పైన వెయిట్ పెరిగిపోయింది సుకృతి ఇక అందరితో పాటు అందరికీ వండించినవి సుకృతి తిందో ఇంట్లో వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత తన వరకు వంటమ్మాయి వేడి వేడిగా భోంచ్ చేసేటప్పుడు ఏవి తినాలనుంటే అవి కాంటినెంటలు చైనీసు ఏవి కావాలంటే ఆ డిషులు ఇలా యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళ మొహాను పడేస్తే వాళ్ళు వండి అలా డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా పెడితే అవన్నీ తిని బాడీని ఎక్సర్సైజ్ లేకుండా అడ్డంగా పెంచేస్తుంటే అభిరాము నువ్వు తగ్గాలి వదిన అంత హార్ట్కు మంచిది కాదంటే మా నానమ్మ నూట డెబ్బై కిలో ఉండేదంట తొంభై తొమ్మిదేళ్ళు బ్రతికింది ఆవిడ ఇలా అనుకుంటే అలా ముద్దుగా ఉంటారు బొద్దుగా ఉంటే అనేది జయంతికి ఎంత వయసు వచ్చినా ఆవిడ సన్నగా నాజూగా ఉంటుంది ఇక జయంతి ఇద్దరు కూడా అంత ఉద్యోగాలు చేస్తున్నా పెళ్ళిళ్ళ ఇద్దరేసి పిల్లలున్నా వాళ్ళు నాజూగ్గానే ఉంటారు సుకృతి మాత్రం ఒళ్ళు రబ్బరు డ్రమ్ము పెరిగిపోయినట్టు పెరిగిపోతూ వెళ్ళే తన వరకు తను మాత్రం ఇక ఏది పడితే అది తినటం ఏది పడితే అది కొనుక్కోవటం ఏది పడితే అది చేయటం ఆ ఇంట్లో పెద్ద వాళ్ళు కష్టపడిపోతుందని ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా అనరు సుకృతిని ఈలోపు అభిరామ్కి తన హాస్పిటల్లోనే జూనియర్గా జాగృతి అనే అమ్మాయి డాక్టర్గా వచ్చింది ఆ అమ్మాయి పిల్లల డాక్టరు చాలా మంచిది పిల్లలంటే ఉన్న ఇష్టంతో పెళ్లి చేసుకోలేం కాబట్టి ఎటు ఎంబీబీఎస్ చదివి ఆ తర్వాత ఎండి చేసింది చాలా బాగా చదువుకుంటూ మంచి ర్యాంక్తో పాస్ అయిన పిల్ల అలాగే ఇంత పెద్ద హాస్పిటల్లో జాబ్ తెచ్చుకుందంటే ఆ అమ్మాయి గురించి చెప్పనక్కర్లేదు అనుకున్నాడు అభిరామ్ జాగృతి చూడటానికి చాలా బాగుంటుంది ఇద్దరు మొదట స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి అభిరామ్ ముందు జాగృతి వాళ్ళ ఇంట్లో చెప్తే అబ్బాయి డాక్టరు అమ్మాయి డాక్టరు కాదంటానికి ఏముంది అనుకున్నారు వాళ్ళు ఇక ఇటువైపున జయంతి భాస్కర్ రావు పెళ్ళిళ్ళకి విరుద్ధమైన వాళ్ళు కాదు కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళకి జాగృతి కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టాల్సిందేదో పిల్ల పేరు మీద పెట్టుకోమన్నాడు భాస్కర్ ఆ తర్వాత ఇంటి కోడలుగా వచ్చింది జాగృతే వచ్చి రాగానే ఇద్దరు కలిసే అలా హనీమూన్లు వ్రతాలు నోములు అన్నీ అయిపోయిన తర్వాత శుక్రుడికి తన వరకు తను మాత్రమే కొనుక్కునేది కొత్తగా వచ్చిన డైమండ్ నెక్లెస్లు కానీ డైమండ్ బ్యాంగిల్స్ కానీ చూడమ్మా ఇంతకాలం అంటే నువ్వు ఒక్కదానివే ఆడపడుచులతో పాటు పండక్కి నేను ఎటు నీకు కొంటున్నాను అవి కాకుండా నువ్వు విడిగా మార్కెట్లో అవి వచ్చాయి ఇవి నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావు కదా గోల్డ్ కానీ సిల్వర్ కానీ నువ్వు కొనుక్కునేటప్పుడు ఇప్పుడు నీ తోటి కోడలు కూడా ఉంది కాబట్టి తనకు కూడా తీసుకో అని చెప్పి వదిలేసేది జయంతి ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చు అవుతుందని భాస్కర్రావు కూడా లెక్క చూసుకునేవాడు కాదు ఎంత దాంట్లో జాగృతి ప్రెగ్నెంట్ అయిందే నువ్వేం తింటావు నీకేమిష్టం నీకేం కావాలి అని అడిగేది సుకృతి సుకృతి లాగా అడ్డమైన గడ్డి తినే అలవాటు జాగృతిగా లేదు జాగృతి చాలా హెల్తీగా ఉండే ఫుడ్ మాత్రమే తీసుకుంటూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అమ్మాయి బాడీలో పెద్ద తేడాలు ఏమీ రాలేదు మొదటి కాన్పులో జాగృతికి బాబు పుట్టాడు రిషి అని పేరు పెట్టారు రెండో కాన్పులో పాప పుట్టింది రితిక అని పేరు పెట్టుకున్నారు ఇక ఆ ఇద్దరు పిల్లల్ని చూ ఆల్రెడీ అంతకుముందు ఉన్న ఒక కేర్ టేకరు ఆయా కాకుండా మళ్ళీ ఇంకొక కేర్ టేకర్ని ఆయాను కూడా అపాయింట్ చేసింది జయంతి పిల్లల్ని పై ఎత్తును మాత్రమే చూసుకునేది సుకృతి జాగృతి హాస్పిటల్కి వెళ్ళిపోయేది వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అక్క ఏం కొనుక్కుంటుంది నా కోసం ఏం కొనలేదు తను ఏం తింటుంది నాకు ఏం పెట్టలేదు ఇలాంటివి పట్టించుకునే తత్వం అస్సలు జాగృతిది కాదు ఇంకా తను హాస్పిటల్ లేని రోజో హాస్పిటల్లో ఖాళీ ఉన్న రోజో ఇంటికి ఎర్లీగా వచ్చిన రోజో అత్తగారి దగ్గర కూర్చుని అత్తగారికి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేది ఈలోపు భాస్కర్రావు రిటైర్ అవటం రిటైర్మెంటు ఫంక్షన్ గ్రాండ్గా అవ్వటం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఆయన వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలు పెట్టాడు ఈలోపు ఆనంద్కి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి కాస్త శాలరీ పెరిగింది ఈలోపు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళటం మొదలు పెట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా పెద్ద అబ్బాయి పిల్లలు ఆ తర్వాత రెండో అబ్బాయి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు రోజులు సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నాయి సుకృతి ఇంట్లో కూడా టిప్ టాప్గా రెడీ అయ్యి తయారయ్యి ఉండటం అలవాటు ఇక జాగృతి విషయానికి వస్తే చాలా సింపుల్గా ఉంటుంది జాగృతి కాటన్ డ్రెస్సులు అవి వేసుకునే ఒళ్ళంతా నగలు దిగేసుకోవటం కాస్ట్లీ పెర్ఫ్యూమ్లు కాస్ట్లీ ఇవన్నీ వాడటం సుకృతికి అలవాటు అయితే సింపుల్గా ఉండటం న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడటం జాగృతికి అలవాటు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ప్రశాంతంగా జీవితం గడిచిపోతే ఎవరికైనా బాధే ఉంటుంది చెప్పండి సుకృతి ఎప్పుడు వెళ్ళినట్టే ఫ్రెండ్స్తో చిట్చాట్కని వెళ్ళిందే అలా వెళ్ళినటువంటి సుకృతి ఫ్రెండ్స్ బ్యాచ్లో కుమారి అనేది కొత్తగా వచ్చి జాయిన్ అయింది ఒక సంవత్సర కాలంగా ఇక సుకృతి ఎప్పుడు వెళ్ళినా సరే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈ చీర కొన్నా ఈ చెప్పులు కొన్నా ఇంట్లో ఇక అందరూ కూడాను నా మాటకి ఎవరు ఎదురు చెప్పరు నేనే అందరిని అలా చెప్పి డిసైడ్ చేసి ఇలా చెప్పి అలా చేస్తాను ఇలా చేస్తాను నాకు అంత ప్రియారిటీ ఇస్తారు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పేసరికి ఆ కుమారి అనేది ఓడవలేక అది దానిలో ఉన్నటువంటి ఎక్కడ కుళ్ళుబోత్తనం బయటకు వస్తుందో అనే దాంతో దాన్ని దిగమింగేసుకొని వచ్చి సుకృతి పక్కనే కూర్చుని ఆ ఏం బతుకులే నీది కూడా ఒక బతుకని నువ్వు అనుకుంటున్నావు అంతే ఆ ఇంట్లో మీ అత్తకి మగ్గాల వర్కులు ఉన్నాయి మీ మామ రిటైర్ అయిన తర్వాత కూడా బిజినెస్లో రన్ చేస్తున్నాడు నీ మొగుడు ఆఫీస్కి వెళ్తున్నాడు నీ తోడుకోళ్ళు నీ మరిది శుభ్రంగా హాస్పిటల్కి వెళ్తున్నారు నీ ఏంటంటే ఆ ఇంట్లో వంట మనిషి కం పని మనిషి కం పిల్లలకాయ కమ్ నువ్వు ఎవరికి ఏం కావాలో అన్నీ చేయించి పెట్టే ఒక ఓపెన్గా చెప్పాలంటే పని మనిషి అనాలా నిన్ను లేదు అంటే కనుక వాళ్ళు బిచ్చమిస్తే బతుకుతున్నావు అనాలా లేదు అంటే ఏవనాలోనబ్బా నాకు పేరు కూడా రావట్లేదు నీకేం చెప్పాలో అనేసింది కుమారి అనేసరికి సుకృతి అలా ఎందుకైందే అందరూ నా మాటకి ఆ నీ మాటకి ఏంటి నీ మాటకి నువ్వు అనుకుంటావంతే నీ మాటకనే నీ మొగుడు కూడా నిన్ను లెక్క చేసేది లేదు నువ్వు ఓవర్గా ఫీల్ అంతే నిజం చెప్పు ఆ ఇంట్లో మీ అత్తకి ఏది కావాలన్నా నువ్వే మీ మామయ్యకి కావాలన్నా నువ్వే నీ మొగుడికి నీ పిల్లలకి అసలు నీ తోడుకోడల పిల్లల్ని నువ్వెందుకు చూడాలి నీ పిల్లలనైనా నీ మొగుడు ఎందుకు బాధ్యత తీసుకోడు నువ్వే ఎందుకు చూసుకోవాలి ఎంత అలసిపోతున్నావో తెలుస్తుందా ఆ ఇంట్లో నువ్వేమైనా జీతం లేని పని మనిషిని అనుకుంటున్నావా అసలు ఇదంతా నీకు అవసరమా ఇదొక బతుకు అనుకుంటున్నావా చక్కగా వేరుకాపురం పెట్టుకొని నీ లీడ్ చేస్తే ఎంత బాగుంటది ఎందుకు ఇది ఒక బతికైనా ఇలాంటిది ఒక జీవితమేనా అని ఫుల్గా కుమారి నూరిపోయట మొదలుపెట్టింది సుకృతికి ఆ తర్వాత రెగ్యులర్గా ఒక మూడు నెలల పాటు కుమారి ఫోన్లో ఇన్స్టాగ్రాములో డైరెక్ట్గా కలిసి వాట్సపుల్లో ఇక సుకృతి కుమారి సావాసం పట్టింది అలా ఆరు నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడని మూడు నెలల్లోనే సుకృతి కుమారిలాగా మార్టం మొదలు పెట్టింది ఇక సినిమాకి వెళ్తే మూడు గంటలు సినిమా గాలికొదిలేసి ఇంట్లో విషయాల గురించి షాపింగ్కి వెళ్తే ఇంట్లో విషయాల గురించి ఒకవైపున కుమారి మాత్రం చక్కగా సినిమా వారి సినిమా చూసేసి ఇంటర్వెల్లో శుభ్రంగా తిని సుకృతితో పాటు షాపింగ్కి వెళ్ళి సుకృతే సినిమా టికెట్లు పెట్టుకుంటుంది ఇంటర్వెల్లో కావాల్సినవి కొనిపెట్టుద్ది షాపింగ్కి వెళ్తే అవతల వాళ్ళ బిల్లు సుకృతే కట్టుద్ది బ్యూటీ పార్లర్కి వెళ్తే సుకృతే పే చేస్తుంది అలా చక్కగా ఒక ఆరు నెలల పాటు ఇంజక్షన్లు చేసి 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 సుకృతి మైండ్లోకి ఎక్కించాల్సినవి అన్నీ ఎక్కిచ్చేసింది ఓర్వలేదు తనంతో కుమారే అవన్నీ బాగా ఎక్కినటువంటి సుకృతి ఇక ఇంట్లో మౌనంగా ఉండటం మొదలుపెట్టింది కొన్ని రోజులుగా మౌనంగా ఉండటం మొదలుపెట్టేసరికి జయంతి భాస్కర్రావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకని ఈ పిల్ల ఎలా ఉంటుంది అని ఆనందను పిలిచి ఒక రోజున జయంతి ఏమైందిరా ఎందుకు పిల్ల అలా ఉంటుంది వాళ్ళ పుట్టింట్లో ఎవరైనా పోయారా ఇంటి చుట్టాలో బంధువులో అడుగు మీ అత్తగారిని అనేసరికి ఫోన్ చేస్తే ఏం పోయే మాయరోగం అందరూ బాగానే ఉన్నారుగా బాగానే సత్యంగా మేము ఏ యతవేషాలు వేస్తున్నావా అని సుకృతి వాళ్ళ అమ్మ నాన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఫోన్ పెట్టి పెట్టేశారు వాళ్ళు మరి అక్కడ బానే ఉన్నప్పుడు ఏమైందిరా ఈ పిల్లకి అనేసరికి ఎప్పట్లాగానే జయంతి ఒక రోజున బయటికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ కాస్త నాకు మగ్గాల పని అయిపోయింది కాస్త టీ పెట్టి అల్లం యాలక్కాయ వేయించి కాస్త పెట్టించి పంపించమ్మా దాంతోపాటు కాస్త స్నాక్స్ పంపించమ్మా అని చెప్పి ఆవిడ స్నానానికి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుని ఉదయం పూజ సాయంత్రం పూజ తులసి పూజ అవన్నీ జయంతి బాధ్యత కాబట్టి అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని వస్తుంది ఆవిడ భాస్కర్ బయట నుంచి వచ్చి ఆయన స్నేహితులు కూడా వచ్చారని అమ్మ ఐదుగురు వచ్చారు ఐదుగురికి వంటమ్మాయి చేత కాఫీ పెట్టి పనమ్మాయితో పంపించమ్మ అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు భాస్కర్రావు ఆ తర్వాత ఆనంద్ వచ్చి సుకృతి నేను ఫ్రెష్ అయి వస్తాను ఈలోపు నాకు సూపు అలాగే నాకు గార్లిక్ బ్రెడ్ రెడీ చేయించి వంటమ్మాయితో పంపించు పని అమ్మాయికి ఇచ్చే అని చెప్పాడు ఆనంద్ పిల్లలు వచ్చారు వచ్చి మమ్మీ అనుకుంటూ ఆశీష్ వర్ణిక పెద్దమ్మ అనుకుంటూ రిషి రితిక మాకు స్నాక్స్ పెట్టవు అనే వాళ్ళు ఆయమ్మ స్నానం చేయించవు అని స్నానం చేయించిన తర్వాత బట్టలు మార్చుకుని పిల్లలు అలా స్నాక్స్ పెట్టమనేసరికి వాళ్ళకి బౌల్స్లో పడేసి ప్లేట్లో పెట్టి ఇచ్చిందే కానీ మనిషి మనిషిలో లేదు ఈలోపు హోమ్ ట్యూషన్ చెప్పే ట్యూషన్ టీచర్లు వచ్చారని చెప్పి పిల్లలు వాళ్ళ దగ్గర చదువుకోవటానికి వెళ్ళిపోయారు ఈలోపు అభిరామ్ వచ్చి వదిన నాకు ఏంటో కొంచెం తలనొప్పిగా ఉంది ఒక స్ట్రాంగ్ కాఫీ అనేసరికి జాగృతి వచ్చి అక్క నాకు కొంచెం నువ్వు కొంచెం ఎప్పుడు చేయిస్తావు కదా అక్క అలా నా కోసం నువ్వు కొంచెం పాయసం చేయించవా నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎవరి పనులకు వాళ్ళు ఎప్పట్లానే వెళ్ళిపోయారో వంటమ్మాయిని అవేంటో చూడు అని చెప్పిందే దాని కింద అసిస్టెంట్ ఉంటుంది కాబట్టి టకటకా అది ప్రిపేర్ చేయించి ఎవరికి కావాల్సిన వాళ్ళకి పని అమ్మాయికి ఇచ్చి పంపించింది ఈలోపు పండగ వచ్చింది పండగ వచ్చేసరికి ఎప్పుడు వచ్చినట్టే మంజుల కీర్తన వరుణ్ణి కమల్ని పిల్లల్ని తీసుకొని వచ్చారు వచ్చేసరికి నువ్వు చేయిస్తే అవి చాలా బాగుంటాయి సుకుడితే లాస్ట్ టైం కూడా అసలు వరుణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అయిపోయాక కూడా అడిగాడు కాస్త చేయించి పెట్టవు అని అడిగింది మంజుల ఇక పిల్లలు అత్తా అనుకుంటూ వాళ్ళు అడిగారు కీర్తన ఇవి చేయించి పెట్టవా సుకృతి అని అడిగిందే కమల్ సిస్టర్ నువ్వు దగ్గరుండి చేయిస్తావో లేకపోతే ఆర్డర్ చేయిస్తావో నాకు ఇది కావాలని కమల్ అడిగాడు ఇలా అందరూ తన్నే అడగటం ఏంటి తను ఇంట్లో నిజంగానే పని మనిషా ఏ ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అత్తకేమైనా కాళ్ళు చేతులు పడిపోయినాయా ఆ మగ్గం లేదో మానేసి అత్తే ఇంట్లో పనులన్నీ చూసుకోవచ్చుగా ఏ మామ తనకు ఆర్డర్ పాస్లు చేస్తాడో అదేదో అత్తకే చెప్పొచ్చుగా ఇంటటి చాకిరీ చేసి తనెంత అలిసిపోతుంది అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇంటిటి చాకరీ తన మీదే పడిపోతుంది అందరికీ ఏమేం కావాలో చూడడానికి తనేమైనా కేర్ టేకరా సూపర్వైజరా లేకపోతే ఇంట్లో పని మనిషా వంట మనిష ఆయా ఏంటి అసలు ఇదంతా ఏంటి కర్మ నాకు అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆ పండగ కాస్త అలా గడిచిపోయి ఆడపిల్లలు వెళ్ళిపోయారు ఆ తర్వాత అదే మౌనం అదే మౌనం చూసి ఒక రోజున ఆనందని అడుగయ్యా ఏమైందో అని జయంతి అనేసరికి ఏ వదిన ఒంట్లో బాగలేదు అని అభిరామ్ చెక్ చేశాడు బానే ఉందిగా వదిన అన్నాక జాగృతి ఏమైందక్క అని దగ్గరకు వస్తే ఏమీ మాట్లాడలేదో ఆ తర్వాత అత్తగారు అడిగింది చప్పల మామగారు అడిగాడు చప్పల పిల్లలు గడ్డం పట్టుకొని అడిగారు చప్పల ఆడపడుచలు ఆడపడుచలు భర్తలు అడిగారు చప్పల ఇక ఆనంద్ ఒక రోజున గదిలోకి తీసుకెళ్ళి దగ్గరికి తీసుకుని మునుదురు మీద ముద్దు పెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏమైందిరా ఎందుకు అలా ఉంటున్నావు ఈ మధ్య అని అడిగేసరికి బామని బావుడు కప్ప తెరిసినట్టు నోరు తెరిసి ఏడిసి ఇంట్లో నేనేమైనా పని మనిషినా అందరికీ కూలిదాన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటెడు చాకిరి నా ఒక్కదాని మీద వదిలేస్తున్నారో నేనెంత అలసిపోతున్నానో తెలుసా మీ బాబులకు ఏం కావాలో నేనే చూడాలి అసలు పిల్లల బాధ్యత నువ్వు చూసుకోవేంటి పిల్లల బాధ్యత మొత్తం నేనే చూసుకోవాలా నాకు విసిగేసిపోతుంది మన పిల్లలన్నా కూడా మన పిల్లలకు తోడు నీ తమ్ముడు పిల్లలు నీ తమ్ముడు నీ తమ్ముడు పెళ్ళాం బాధ్యతలు నీ బాబు బాధ్యతలు నీ బాధ్యతలు మధ్యలో అవి చాలవని మీ అక్క బావలు వాళ్ళ పిల్లలు వచ్చిపోయే చుట్టాలు తల పగిలిపోతుంది నాకు మా అమ్మ నాన్న వస్తేనే చిరాకు చీదర పుడుతుంది నాకు అసలు నేను ఎందుకు చెయ్యాలి ఇదంతా మనం వేరు కాపురం పెట్టుకొని మన బతుకు మనం బతుకుదాం నాకు వేరు కాపురం కావాలి నేనుండను అసలు వీళ్ళందరితో నేనేమైనా వీళ్ళ కింద పని మనిషినా నాకు వీళ్ళు ఆర్డర్లు పాస్ చేయటానికి నేను వీళ్ళందరికీ పనులు చేసి పెట్టడానికి నాకేమంత కర్మ అనేసింది సుకృతి ఆనంద్కి అప్పటి వరకు సుకృతి ఎందుకలా ఉందో అర్థం కాక సుకృతి మాట్లాడే మాటలు విని వీస్తుపోయి చూస్తుండిపోయాడు ఒళ్ళు మండిపోయింది ఆనంద్కి దాంతో భర్త ఎప్పుడు అలా మాట్లాడతాడని సుకృతి ఊహించి ఎరగదు కానీ ఆనందలాగా సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా గ్రహించి చాలా మాట్లాడగలరని సుకృతి ఆ రోజే అర్థం చేసుకుంది ఏమిటి 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 ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు పని మనిషిగా వంట మనిషిగా పనులు చేస్తున్నావా ఏం చేస్తున్నావే అసలు నువ్వు నాకు అర్థం కావటం లేదు నువ్వు ఉదయాన్నే మేమందరం జాగింగులకి జిమ్లకి వెళ్ళేటప్పుడు నిద్ర లేవవు నువ్వు లేచేసరికి ఎనిమిది అవద్ద్ది ఆలోపు అమ్మా నా సైతం వాకింగులకు వెళ్ళి రావటం పిల్లలు మేము జిమ్ములకి జాగింగులకి వెళ్ళి రావటం కూడా అయిపోద్ది ఆ పాటికి వంటమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లోనే ఉంటుంది కేర్ టేకర్ పిల్లల్ని చూసుకోవటానికి ఆయా పిల్లల్ని చూసుకోవటానికి ఇంట్లోనే ఉంటది ఇక ఒక పని అమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లోనే ఉంటుంది మాలి ఇంట్లోనే ఉంటాడు వాచ్మెన్ వాచ్మెన్ వైఫ్ అందుబాటులోనే ఉంటారు మిగతా పని వాళ్ళందరూ వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు అటు పుల్ల తీసి ఇటు పెట్టే పని లేదు నువ్వు ఎవరెవరికి ఏమేం కావాలి అనేది నువ్వు కేవలం వంటమ్మాయికి ఆర్డర్ పాస్ చేస్తే అది వండి డైనింగ్ టేబుల్ మీద పెడితే నువ్వు వాళ్ళ వాళ్ళకి పని అమ్మాయికి చే అది పంపించటమేనా నువ్వు చేసే అలసిపోయే పని పిల్లల వరకు వచ్చేసరికి పిల్లలకి బుక్స్ అన్నీ కూడా కేర్ టేకర్ మొత్తం అన్నీ చూసి అన్నీ సర్దిన తర్వాత పిల్లలకి డైరీలో పేరెంట్ దగ్గర పేరెంట్ సిగ్నేచర్ దగ్గర ఒక సిగ్నేచర్ పడేసి పిల్లలకి వాళ్ళు నీకు ముద్దు పెట్టి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పి ఒక టై కట్టటమేనా నలుగురికి నువ్వు చేసే పని ఆ తర్వాత పిల్లల్ని డ్రైవరే కారులో తీసుకెళ్తాడు క్యారియర్ల విషయానికి వస్తే ఇహ మాకు కావలసిన అన్నీ వంటమ్మాయి ఆర్డర్ పడేసి నాన్నది నాన్నకి నాది నాకు అలాగే జాగృతికి అభిరామ్కి పంపించి పిల్లలై పిల్లలకి పంపించేసిన తర్వాత అమ్మ పేరుకి ఇంట్లోనే పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి అక్కడికే భోజనం పంపించేయమంటది కాబట్టి పంపించేసి నీ వరకు మాత్రం స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు నీ వరకు మాత్రం స్పెషల్ ఫుడ్లు నీ వరికి మాత్రం ఆఫ్టర్నూన్ స్పెషల్గా నువ్వు ప్రిపేర్ చేయించుకొని తినేవి పెరిగిన నీ ఒళ్ళే చెప్పొద్దు కదవే నీ వరకు నువ్వు నీ సరదాలు సంతోషాలు ఏమైనా మానుకున్నావా ఏ రోజైనా ఇంట్లో వాళ్ళు నిన్ను ఏవైనా వద్దని చెప్పారా నీ వారికి నువ్వు ఇంట్లో వాళ్ళ కోసం తెగ కష్టపడిపోయి తెగ శ్రమ పడిపోతున్నా అని అంటావు ఏంటి అంతటి కష్టం నువ్వు పడిపోయేది నీ చేతి కింద మొత్తం పదమూడు మంది పనివాళ్ళు విత్ వాచ్మెన్ డ్రైవర్తో పదిహేను మంది ఆ పదిహేను మంది ఏం మొత్తం నువ్వే చేస్తానంటావు అయితే మరి మధ్య మధ్యలో అర్బన్ క్లాప్ వాళ్ళు వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళటం వాష్రూములు క్లీన్ చేసి వెళ్ళటం మరి ఇక్కడ ఎంతోటి దాంట్లో నువ్వు చేసేదేంటి ఏంటి నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నానంటావు నువ్వు ఓహో అంటే వంటమ్మాయి ప్రిపేర్ చేసి ఇచ్చిన క్యారియర్ని అలా నుంచుని కొప్పెట్టుకొని ఓ ప్లక్కర్ పెట్టుకొని ఓ నైటీ వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అవి ఇచ్చి బాయ్ చెప్పటం అలాగే పిల్లలు వెళుతుంటే టాటా చెప్పటం వీటికే పాపం చేయి నొప్పి వీటికే నూరు నొప్పి వస్తాను ట్టుంది కదా నీకు ఏ సరదాలు ఏ సంతోషాలు మానేసావు నువ్వు నీ బ్యూటీ పార్లర్లు మానేసావా నువ్వు రకానికి ఓ చీర కట్టడం మానేవా తిండి తినటం మానేవా సినిమాలకి షికారులకు వెళ్ళటం మానేవా ఫ్రెండ్స్తో చాట్లు మానేవా ఏం మానేవా ఏ రోజైనా అదేంటి ఇదేంటనే అమ్మ అడిగిందా నానడిగాడా తమ్ముడు మరదలు అడిగాడా నేను అడిగానా అక్కలు ఏ రోజన్నా ఏమైనా అన్నారా ఉండాలి మళ్ళీ మాట్లాడటానికి పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా నోరు ముసుకొని అడు తిరిగి పడుకో వెద వాగుడు వాగితే చంప పగల నా సంగతి బాగా తెలియదు అన్నాడు ఆనందం దాంతో ఒళ్ళు మండిపోయింది సుకృతికే వీడు అందరి మొగుళ్ళ లాంటి వాడే వీడు కూడా నన్ను దిగదొక్కేయాలనుకుంటున్నాడు అనుకొని ఎలాగైనా సరే వేరు కాపురం పెట్టిచ్చిన దాకా నువ్వు నిద్రపోకే మీద చెయ్యనివ్వకని అటు నుంచి కుమారి డైరెక్షన్ ఇచ్చింది ఆనందం ఒకసారి పడుకుని మీద చేయేస్తే విధులించుకొట్టింది నాకేమీ అంత ఇంట్రెస్ట్ లేదులే కానీ మరీ అంత ఇదైపోకే ఒక విషయం చెప్పమంటావా అప్పుడెప్పుడో మీ పుట్టింట్లో ఉండగా మీ అమ్మ నిన్ను తొక్కి నార తీసేసి ఇంట్లో మీరు ఆ ఊరికే పిసినారి వాళ్ళని పేరు కాబట్టి మీ అమ్మ మొత్తం ఇంట్లో పొలన్నీ నీతో నాజుగ నిన్ను పెళ్ళప్పుడు యాభై ఐదు కేజీల వెయిట్తో అప్పచెప్పింది మాకు అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నూట నలభై ఐదు ఉండి మంచంలో త్రీ బై ఫోర్త్ నీకు వన్ బై ఫోర్త్ నాకు సరిపోతుంది మళ్ళీ నువ్వు నన్ను విదిలించి కొట్టడం ఒకటి నువ్వు ఇద్దరు పిల్లలు తల్లి అనే విషయం మర్చిపోతూ ఉంటావు కదా అప్పుడప్పుడు అనేసి తిరిగి పడుకున్నాడు ఆ తర్వాత రోజు వేరు కాపురం వేరు కాపురం వేరు కాపురం కావాలి వేరు కాపురం కావాలి వేరు కాపురం కావాలని ఆనందని వేధించుకు తింట మొదలు పెట్టింది సుకృతి మని పలకరించకపోవటం ఎవరైనా ఏమైనా కావాలంటే వినపట్టలేదా ఏం కావాలో చూసుకోమని వాళ్ళతో అరిచి చెప్పటం వంటమ్మాయికి అరిచి చెప్పటం ఆడకుడుచులు వస్తే ఇట్లాగా వాళ్ళని పలకరించకపోవటం ఆడకుడుచుల భర్తల్ని పిల్లల్ని పలకరించకపోవటం తన పిల్లలిద్దరిని విసుక్కోవటం చేయి చేసుకోవటం తోడుకోడల పిల్లలిద్దరిని విధిలించి పెట్టడం ఇక మరిది ఏదన్నా చెప్తే వినపడినట్టే అక్కడి నుంచి వెళ్ళిపోవటం అసలు ఆనందైతే చెప్పింది పెడచెమిని పెట్టేసేయటం ఇలా చేయటం మొదలుపెట్టి ఇంట్లో పని వాళ్ళకి ఇల్లుదలేసిన ఇంటి పనులు వాటికే అవి జరిగిపోతూనే ఉన్నాయి జాగృతి ఒకరోజు పక్కనుంచి కూర్చొని ఏమైందక్కా అని అడిగితే మాకు చేతగాదులేమ్మా డాక్టర్లు చదివాము అవి చదివాము ఈ చదివామని ఇంట్లో పనులన్నీ తప్పించుకొని పారిపోటాలు చక్కగా లగ్జరీ లైఫ్లో మొగుళ్ళ పక్కనే ఉండి సుఖాలు అనుభవించటాలు అనేసరికి జాగృతికి మనసు చుబుక్కుమందే అభిరామ్కి ఇలాంటి విషయాలు చిన్న చిన్న ఆడోళ్ల మధ్య జరిగే చెప్పే అలవాటు జాగృతికి లేదు అత్తగారు అది గమనిస్తూనే ఉందే భాస్కర్ ఆవిడ ఏం జరిగినా చెప్పుద్ది కాబట్టి చెప్పిందే ఆ తర్వాత కూతుళ్ళు కూడా జయంతికి ఫోన్ చేసి ఎందుకు ఇలా ఉంటుందని తల్లి తండ్రితో మాట్లాడి ఆనంద్తో మాట్లాడారు అభిరామ్ కూడా ఏమైంది వదనికి అని అడిగాడు పిల్లలు ఇలా విధులించి విసుక్కుంటోందని పిల్లల కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చెప్పడం మొదలు పెట్టారు ట్యూషన్ టీచర్లు ఏదైనా అడిగితే వాళ్ళ మీద ఎగిరి పడిపోవటం ఇలా చేస్తోంది సుకృతే ఇక ఇలా జరుగుతూ ఆరు నెలలు నరకం భరించి ఏంటి నీ వదన నాకు ఆఫీసులో నాకు ఇది ప్రమోషన్ టైము ఒకవైపు ఆఫీస్ వర్క్లే చూసుకోనా ఇవే చూసుకోనా అని ఆనంద్ బుర్ర పగిలిపోతుంటే ఒకరోజు జయంతి అనుకోకుండా ఆనంద్ దగ్గర ఏదో ఉంది తెమ్మని భాస్కర్రావు చెప్తే వెళ్ళి తలుపు కొట్టబోయిన మనిషి వేరు కాపురం పెడతావా పెట్టవా ఈ ముద్రష్టపు కొంపులో నేను ఉండలేకపోతున్నానని సుకృతి అన్న మాటలు జయంతి వినేసిందే విన్న తర్వాత ఇక ఆనంద్ ఆలోచించడం మొదలు పెట్టాడు ఇలా లాభం లేదు దీనికి లైఫ్ వాల్యూ ఏంటో తెలియాలి దీనికి జ్ఞానం ఏంటో తెలియాలి దీనికి పట్టింది ఏంటో వదలాలి వదలాలంటే ఇప్పుడు ఇది అడిగింది దీని కోరిక తీర్చేయాలి అంతే కదా అనుకుని అమ్మ నాన్న అక్కల్నే అక్క మొగుళ్ళనే తమ్ముడినే అలాగే తమ్ముడు భార్యనే విత్తు పిల్లలతో సహా అందరిని పిలిచి సుకృతి బయటికి వెళ్ళిన తర్వాత అత్త మామలతో సహా అందరినీ సమావేశపరిచాడు విత్తు మరదలతో సహా సమావేశపరిచి ఇలా ఇలా మాట్లాడుతుంది ఇలా ఇలా జరుగుతుంది కాబట్టి నేను వేరు కాపురం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనేసరికి పోనీ లేరా ఒంట్లో బాగపోతే నేను మగం వర్కులు పక్కన పడేసి నేను ఇంట్లో ఉంటాను పాపం ఇంటి చాకిరి చేసి చేసి బిడ్డ అలిసిపోయిందేమో అంది జయంతి ఈ కాపమ్మ మా నోరు ముస్తావా నువ్వు ఏంటి అది అంతసేటిని ఇంట్లో చాకిరీ చేసేది పదిహేను మంది పనులను పెట్టుకొని చేయలేక సస్తుంది అది ఇలా అలాగే అయితే కనుక రేపొద్దున గుండె ఆగిపోద్దమ్మా అది ఒళ్ళు అలాగే పెరిగిపోయే పోనీ నేను హాస్పిటల్ మానేసి ఉంటానులే బావా అంత మాత్రానికి వేరు కాపురాలు ఎందుకు అంది జాగృతి నిజమే కదరా తమ్ముడు అంతకైతే పోనీ మేము వచ్చి అందుకుంటాంలే అన్నారు మంజు కీర్తన వద్దక్క ఎవరో రావద్దో అది కాదు బావా అని మరదలు చెప్పబోద్దు దీని పొయ్యే కాలం రాను దీనికి ఏం గత్తరు వచ్చిందని ఒకవైపును సుకృతి వాళ్ళ అమ్మ పడేసి చెత్త కొట్టేస్తాం అల్లుడు ఒక్కసారి దాన్ని అప్పు చెప్పండి ఇలా మారదండి మీ అమ్మాయి మీ అమ్మాయికి లైఫ్ వాల్యూ తెలిసే లెసన్ ఒకటి నేను చెప్తామనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి అంటే డాడీ ఇక్కడ నుంచి రావన్నారు పిల్లలు ఒక సిక్స్ మంత్స్ నాన్న మళ్ళీ వచ్చేదురు కానీ చెల్లి తమ్ముడితోనే ఉందరు కానీ మీరు అని చెప్పి సరే సుకృతి రాగానే పదవి వెళదాం వేరు కాపురం అన్నాడు నిజంగా నువ్వే నా అంటుంది రియల్లీ అనే ఆనందని ఎత్తుకొని గిరగిర గిరగరిగిర దిప్పేసింది ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని అప్పటికప్పుడు ఐదు నిమిషాల ప్రకారం నెలకి యాభై వేల రూపాయలు రెంట్ కట్టేటటువంటి ఒక క్లాస్గా ఉండే పాష్ ఏరియాలో ఒక ఇల్లు తీసుకొని విత్ ఫర్నిషింగ్తో ఉన్నటువంటి ఇల్లు ఆ ఇంట్లో కాపురం పెట్టింది సుకృతి పెట్టిన తర్వాత పెద్ద కొడుకు అలా వెళ్ళిపోతుంటే జయంతి భాస్కర్రావుకి గుండెలు భారం అనిపించినా బిడ్డల్ని వదిలి ఉండలేని వాళ్ళు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు జాగృతికి అభిరామకు కూడా చాలా బాధ అనిపించింది ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల పాటు కాపురం గడిచిపోయింది తన లగ్జరీలకు ఏమీ తక్కువ కాకూడదు కాబట్టి సుకృతి పాత ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి వాచ్మెన్లు తోటమాలులు వీళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఇక్కడ కూడా అపాయింట్ చేసుకుందే చేసుకుంటే ఎప్పుడు వచ్చినట్టే ఆనంద్ శాలరీ నెలకు వచ్చేది ఆ లక్షన్నర జీతంలో నుంచి తన ఖర్చులకి ఒక ఇరవై వేల రూపాయలు పోను ఆనంద్ మిగతా లక్ష ముప్పై వేలు చేతికిచ్చాడు అందులో యాభై వేల రూపాయలు ఇంటెద్దకే పోను ఇరవై వేల రూపాయలు కరెంటు బిల్లుకు పోను ఇక మిగతా పని వాళ్ళకి కట్టడానికి సరిపోయినాయి ఇంకా సరుకులు అలాగే ఉన్నాయి సుకృతి లాండ్రీ బట్టలు తప్ప కట్టదసలు లాండ్రీ వాళ్ళు ఇచ్చే ఫినిషింగ్ పాలిషింగ్ ఉండాలి దానికి తోడు బ్యూటీ పార్లర్ లేకపోతే బతకలేదు పిల్లలకి చెస్ అని స్విమ్మింగ్ అని సింగింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కి ఫీజులు కట్టాలి అవన్నీ ఎక్కడ ఎక్కడే ఆగిపోయినాయి అదేంటి అంది సుకృతే అవును మరి నేను వచ్చేటప్పుడే చెప్పాను కదా నాన్న ప్రాపర్టీసు ఇప్పుడే పంచడు అని నువ్వేమన్నావు ఇప్పుడే ఏమీ అక్కర్లేదులే రేపొద్దున నీ తమ్ముడికి ఇచ్చేటప్పుడే నువ్వు కూడా తీసుకుందు గాని అని అన్నావా లేదా అనేసరికి మరే ఇప్పుడే మన మాట మనం పంచుకొనిస్తే వస్తే ముసలోడు నుంచి పోగేసింది మొత్తం నీ తమ్ముడికి ఇవ్వడం ఏంటి నా లెక్కలు నాకు లేవా ఏంటి తోడుకోళ్ళు వచ్చేలోపే ఐదు వందలకి అసలు బంగారమును దాదాపు ఒక ఇరవై డైమండ్ సెట్లు ఆడదాన్ని నేను అంత తేలిగ్గా ఎలా పోనిస్తాను అనుకుంటున్నావు అని మనసులో అనుకొని మనకేమీ ఇప్పుడు పెట్టక్కర్లేదు రే పెట్టేటప్పుడు పెడతారు కానీ ఎలాగా అనేసింది ఎలాగంటే నాకేం తెలుసు నా శాలరీ తీసుకొచ్చి నేను నీకు ఇచ్చాను నువ్వేగా నీ శాలరీతోనే లగ్జరీగా బ్రతకగలం పదా వేరు కాపురం కావాలి పదా వేరు కాపురం కావాలి అన్నావా లేదా అన్నాడు ఆనంద్ అనేసరికి పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తాను చేస్తే డబ్బులు అడుగుతాను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ ఫోన్ చేస్తే ఎడంకాలు చెప్పు కుడికాలు చెప్పు అమ్మ నానొకళ్ళు తెగుద్దని చెప్పారు చెప్పేసరికి ఫోన్ పెట్టేసి నా ప్రాపర్టీ లేవా ఏంటి అమ్ముకోవటానికి అందే సుకృతికి అంతకుముందే కట్నానికి అనిచ్చిన డబ్బులు పెట్టి సుకృతి వాళ్ళ నాన్న ఒక మంచి ల్యాండ్ వచ్చిందని చెప్పి అది అంతకుముందు సుకృతికి ఇచ్చిన ల్యాండ్లు అవి మొత్తం కలిపి డాక్యుమెంటేషన్ చేయించేసి అల్లుడు కప్పు చెప్పేయటం ఆ లాకర్కి వెళ్ళిపోవటం ఎప్పుడో జరిగిపోయినాయి సుకృతి ఒంటి మీద ఉన్న బంగారం తప్ప మిగతా డైమండ్ సెట్లు గోల్డ్ మొత్తం ఆనంద్కి సుకృతి గురించి తెలుసు కాబట్టి మొత్తం ఎక్కడ ఎక్కడ లాకర్లో పెట్టేసి జాగ్రత్త చేసేసి మరీ వచ్చాడు కాబట్టి ఇక సుకృతి ఒంటి మీద ఉందే బంగారం మాత్రం తగ్గుతామా ఏంటి మమ్మీ ఫీజులు కట్టాలి మమ్మీ వాటికి కావాలి వీటికి కావాలి అని మొదలు పెట్టారు పిల్లలు ఆగందర్రా విసిగించకండి అని చెప్పి సుకృతి వెళ్ళి రెండు బ్యాంగిల్స్ అమ్మేసింది ఆ నెలకి గడిచిపోయింది పిల్లలకి ఫీజులు అవి ఇవి కట్టుకురావటం అయిపోయింది ఇక రెండో నెల మళ్ళీ సేమ్ పరిస్థితి సేమ్ పరిస్థితికి వచ్చేపాటికి రెండో నెలలో ఇక వేళకున్న ఉంగరాలు అలాగే మెళ్ళో పెట్టుకునే ఒక డైమండ్ నెక్లెస్ చెవులకు పెట్టుకునేటటువంటి డైమండ్ కమ్మలు తీసేసి అవి అమ్మేయటం అయిపోయింది ఇక మూడో నెలకు వచ్చేపాటికి తన చేతికి ఉన్నటటువంటి బ్రేస్లెట్ అలాగే తన ఉన్న బంగార మెట్టెలు పట్టీలు ఇలా మొత్తానికి వాటి వరకే అమ్మేసుకుని గడుపుకొచ్చింది ఇక నాలుగో నెలకు వచ్చింది నాలుగో నెలకు వచ్చేపాటికి ఇక ఎక్కడ రూపాయి అసలు కట్టిబెట్టి అయిపోయింది అమ్ముకోటానికి కూడా ఏమీ దొరక్క ఫర్నిచర్ వైపు చూస్తూ కూర్చుంటే ఆయన అనే కాదే కొడతారు వాటిని అమ్మావంటే అన్నాడు ఆనంద్ నీ ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అనేసరికి షూ పెట్టి కొడతాన సంగతి బాగా తెలియదేమో అన్నాడు ఆనంద్ ఇంతలోపు ఇక ఇంట్లో మెయిడ్స్ అంతమంది ఉండటం వల్ల ఎక్కువైపోతుందని పని వాళ్ళని తీసేసిందే తీసేసి ఒక ఇద్దరు పనివాళ్ళని ఉంచుకొని మిగతా పై పని మొత్తం కొంచెం డస్ట్ ఉన్నా కూడా తనకు నచ్చదు క్రిస్టల్ క్లియర్గా ఉండాలి ఇల్లంతా డస్టింగ్ బాధ్యతలు మన ఇంట్లో మనం చేసుకుంటే తప్పేంటని చెప్పి తనే చేసుకోవటం మొదలు పెట్టింది స్నేహితుల దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి విత్సలవిడిగా డబ్బు వెదజల్లి ఖర్చు పెట్టడం తనకు అలవాటు కాబట్టి ఇప్పుడు తన చేతిలో డబ్బులు మెదట లేదు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం మానేసి ఇంట్లో ఉండటం మొదలుపెట్టింది ఇంట్లో బోర్ కొడుతుంది ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే ఏదో ఒక వంక చెప్పి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అలాగని పోని పిల్లల్ని ఏమైనా పట్టించుకుంటుందా అంటే అది లేదు పిల్లలకి ట్యూషన్లు సరిగ్గా లేక పిల్లల్ని దానికి తోడు హోమ్ ట్యూషన్ చెప్పేటటువంటి టీచర్లను మానిపించేసింది అలాగని తన దగ్గర కూర్చోబెట్టుకుని చదివించుకునేది లేదు ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చి మరీ పిల్లల్ని చదివించుకుని హోంవర్క్లు కంప్లీట్ చేయించుకుని పంపుకోవాలి దీనికి తోడు పిల్లలు నేర్చుకుని చెస్సు స్విమ్మింగు సింగింగు డాన్సు పిల్లని పిల్లాన్ని డబ్బులు కట్టలేమని మానిపించేసింది పిల్లలకి ఫీజులు కట్టట్లేదని స్కూల్ వాళ్ళు డైరీల్లో రాసి పంపించడం మొదలు పెట్టారు దాంతో సుకృతికి ప్రాణం మీదకి వచ్చేసింది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ ఎంత దాంట్లో మాత్రం ఈ నాలుగైదు నెలలుగా గమనించుకొచ్చింది ఆనంద్ కానీ పిల్లలు కానీ ఏంటంటే సుకృతి మనుషులు తినే తిండి తిందో సుకృతి మనుషులు ఎవరో అనుభవించేలాంటి లగ్జరీలు కాదు అనుభవించేదే కోటానుకోటీశ్వర్లు అనుభవించేలాంటి లగ్జరీలు అనుభవిస్తుందని వాళ్ళకి అప్పుడు తెలిసొచ్చింది పాతింట్లో ఉన్నప్పుడు ఎప్పుడు సుకృతి మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసరగరు పిల్లలు కానీ ఆనంద్ కానీ సుకృతి పొద్దున్నే లేవగానే గ్రీన్ టీతో మొదలుపెట్టి ఆ తర్వాత ఇక బయోటిన్ పౌడర్ని తాగుద్ది అది అయిపోయిన తర్వాత ప్రోటీన్ షేకులు తాగుద్ది అవి అయిపోయిన తర్వాత ఇక బాదం నుంచి తీసిన మిల్క్ కాజు నుంచి తీసిన మిల్క్ పీనట్స్ నుంచి తీసిన మిల్క్ అని చెప్పి అవి నాలుగు రకాల టిఫిన్లు చివరికి పనివాళ్ళకి వంట వాళ్ళకి కూడా మిగల్నివ్వకుండా తినేసి మటన్ తొడ తొడ గీ రోస్ట్ చేయించుకొని అలా చికెన్ లెగ్ పీసులు కాంటినెంటలు ఇండోనేషియా ఇక ఈ ఫుడ్ అని ఆ ఫుడ్ అని వండించుకొని తింటే ఏదో ఒకరోజు నేను పెళ్లాం పోయిన మొగుడుగా విధం ఉండడగా మిగిలిపోతానో ఏమో ఇది ఇలాగే తిని పెరిగిపోయి కొలెస్ట్రాల్ లేర్ లేర్లుగా పెరిగిపోయి ఇది డమ్ అని పోతే నేను నా పిల్లలు ఏమైపోవాలో అనే స్టేజ్కి ఆనందు చూసి భయపడిపోయాడు సుకృతి తిండి ఇక పిల్లలైతే గనక అసలు ఆ తిండి ఏంటో పిల్లలకు అర్థం కాల జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఎవరైనా ఒక అయ్యో ఒక పది పప్పులు అయ్యో పది పప్పులు తింటారు ఒక పెద్ద బౌలుకు పోసుకునే వాటిని గీతో ఫ్రై చేయించి అలా వాటి మీద సాల్ట్ కారం చల్లించుకొని జస్ట్ టీవీ చూస్తూ తింటూ కూర్చునేది శుక్రుతే వామ్మో అంత ఫ్యాటీ ఫుడ్స్ ఏంటి అలా తింటుంది పిల్లలు కూడా అప్పుడే చూసి అదిరిపడిపోయారు అలా ఫిష్ని లోపలికి పంపిస్తే తవా ఫిష్లు అలా అవని ఇవని తినటం ఇక ఒళ్ళు పెంచటం నిద్రలు పోవటం రెస్టులు తీసుకోవటం అవి తప్ప ఏమీ చేసేది కాదు శుక్రుతే ఇంతటి దాంట్లో ఈ వజాన తింటే ఇంకేమైనా ఉందా అని అనుకునే వాళ్ళు పిల్లలు కూడా ఎలా రోజులు గడిచిపోయినా తన ఆహాన్ని మాత్రం వదులుకోలేదు సుక్డుతే ఎంత దాంట్లో ఆనంద్కి ఒకరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది పిల్లల్ని రోజు పాపం తనే తీసుకొస్తూ ఉండేవాడు కారు కూడా అమ్మేసింది సుకృతి దాంతో బైక్ మీదే పిల్లల్ని వేసుకుని వదిలిపెట్టుకుని తెచ్చుకునేవాడు ఆనందో అయితే పిల్లల్ని అలా తీసుకెళ్లి స్కూల్లో వదిలేసిన తర్వాత సుకృతికి ఫోన్ చేసి నాకు క్లయింట్ మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారనేసరికి ఆ విషయాన్ని వదిలేసి ఇంట్లో చాకిరీ చేసి అలసిపోయి పడిపోయి నిద్రపోయింది సుకృతి బయట జోరున వర్షం పిల్లలు అప్పటికే ఫోన్ చేస్తే ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సుకృతి అప్పుడు చూసుకొని ఫోను దాదాపు ఒక ముప్పై మిస్డు కాల్స్ ఉన్నాయని లేచి రెడీ అయ్యి వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళేసరికి ఎదురుగాలికి గొడిగి ఎగిరిపోయింది అక్కడ క్యాబ్లు బుక్ అవ్వట్లేదు పిల్లల్ని పడేసి ఠప్పి టప్పి పని అదే వర్షంలో చితకు కొట్టేసి ఇంటి దారి పట్టుకొని రావటం కూడా చేత కాదు చేతగాని సన్నాసుల్లారా అని ఆ వర్షంలోనే నడిపించుకొచ్చింది బరాబరా లాక్కుంటూ పిల్లల్ని ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని కొట్టేసరికి పిల్లలకి ఒళ్ళంతా వార్తలు పడిపోయి పిల్లలకి చంపలన్నీ ఉబ్బిపోయి కనీసం వర్షంలో ముద్ద ముద్దగా తడిసిపోయిన పిల్లలకి వేణీళ్లతో స్నానం చేయించి అలా పిల్లల్ని ఒక వెచ్చగా ఉండేటటువంటి బట్టలో చుట్టి ఏ సూపు తాగిచ్చి పడుకోబెట్టినా ఏముండేది తలలు తుడిచేసి తడి బట్టలు కూడా తీయకుండా తడి సాక్సులతోనే పిల్లల్ని మంచం మీద ఇసిరేసి వచ్చి హాల్లో టీవీ ఛానల్స్ మారుస్తూ తను మాత్రం ఆ తడిచిన తల వరికి తుడుచుకొని బట్టలు కూడా మార్చుకోవటానికి ఒళ్ళుగాక ఒళ్ళు పెరిగిపోయి అలాగే కూర్చుంది సుకృతి ఆనంద్ ఒక ఆఫీస్ నుంచి వచ్చాడో పిల్లలకి ఒళ్ళు అట్ల పెను కాలిపోయినట్టు కాలిపోతోంది రోజు తను వచ్చేసరికి డాడీ అనుకుంటూ గెంతుకుంటూ వచ్చి తన మెడ చుట్టేసి ఆడుకునే పిల్లలు అలా పడున్నారనేసరికి పిల్లల్ని పట్టించుకోవేమి పిసాచి నీకు దేని గురించి పట్టదా నేను కూడా తడిచిపోయే వచ్చాను నా గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు అనేసరికి ఆనంద్ రాత్రి అంతా నిద్రపోకుండా ఒకవైపున పిల్లలిద్దరికీ బిళ్ళలన్నా వేయాల్సింది కదే ట్యాబ్లెట్లు అంటే వాళ్ళ నోరు తెరిసి రెండు గుళికలు పడేసి నీళ్లు కొట్టి ఊరుకుంది సుక్డితే ఇక రాత్రి అంతా పిల్లలకి తడిబట్ట మార్చుకుంటూ అలా మరదలకు ఫోన్ చేసి పిల్లలకి ఏమేయాలంటే రేపు హాస్పిటల్కి తీసుకొచ్చేయండి బాబా అని చెప్పేసరికి ఈ రాత్రి అటు కుదరదు కాబట్టి పోనీ మేమైనా వస్తామంటే వద్ద అన్నాడు ఆనందం ఈలోపు సుకృతికి కూడా జ్వరం మొదలైంది వీళ్ళ ముగ్గురికి సేవ చేసుకోవడం సరిపోయింది ఆనంద్కి తెల్లారి సుకృతిని పిల్లలిద్దరిని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఆనంద్ అభిరామ్ వదర్ని చెక్ చేసి వెయిట్ తగ్గాలి వదిన ఇలా అయితే కాదు కదా అయినా ఫీవరు అంత సడన్గా ఎందుకు వచ్చింది అని అడిగేసరికి జాగృతి ఏక్క ఒక ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కాదు పిల్లల్ని చూసేవాళ్ళం కాదు అనేసరికి ఆ ఈ మధ్య వెయిట్ లాస్ అయ్యానే నేను అనేసరికి హెల్తీగా లాస్ అవ్వాలక్క అలా వేయటప్పుడు లాస్ అవ్వకూడదు అది మంచిది కాదు అని చెప్పింది జాగృతి ఆ తర్వాత మందులు తీసుకుని పిల్లలు జాగ్రత్తని కౌగులించుకొని వెళ్ళవని గొడవ చేశారు పిల్లలకి ఇంజక్షన్స్ ఇచ్చి టెస్ట్లన్నీ చేయించిన తర్వాత నార్మల్ ఫీవరే వర్షంలో తడవటాన వచ్చిందని చెప్పి పంపించింది ఆ తర్వాత ఇక సుకృతి ఇంట్లో ఉన్న పని వాళ్ళకి డబ్బులు కట్టలేక అందరినీ తీసేసి ఇంటి పని మొత్తం కక్కులు కడిగిన దగ్గర నుంచి తనే చేసుకోవాల్సి వస్తుంది ఒకవైపున పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవాల్సి వస్తుంది దాంతో ఇక ఈ నరకాలు పడలేక స్నేహితురాళ్ళకు ఫోన్ చేసిందే ఫోన్ చేస్తే నీకు కాస్త అయినా బుద్ధి జ్ఞానం సిగ్గుశారం ఉండే విన్నావంటే అడ్డమైన వాళ్ళ మాటలు వింటావు నువ్వు అడ్డమైన పనులు చేసుకోవటం ఎవడిళ్లలో సమస్యలు లేవే అసలు నీ లాంటి మొగుడు ఎవరికైనా ఉన్నాడా నీ అత్తమామలు లాంటి వాళ్ళు ఎవరికైనా దొరుకుతారా నీ తోడుకోడల్లాగా నీ ఆడపడుచుల్లాగా ఉండేవాళ్ళు ఉన్నారా కాస్త కాకపోతే కాస్తైనా జ్ఞానం ఉండాలి బుద్ధి తక్కువదానా ఎక్కడైనా నీ కాపురం నువ్వు బాగు చేసుకోవే పనికి మాలిందానా అని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి స్నేహితురాళ్ళు ఫోన్ పెట్టేశారు అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే థూని బతుకుచ్చాడా నువ్వేలా పుట్టావే మా కడుపున బంగారం లాంటి కుటుంబాన్ని ముక్కలు చేసి వాళ్ళ పెద్ద కొడుకుని వాళ్ళకి దూరం చేసి తీసుకురావటానికి త్రాష్ఠురాలన్నీ నిచ్చి చేసాం వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా సరే నీ ఆస్తులు మొత్తం మ్మీ నీ నగలు మొత్తం అమ్మి నిన్ను రోడ్డు మీద దేకిస్తారు ఇంకో హళ్ళు అయితే అల్లుడు కాబట్టి సరిపోయింది వియ్యపురాలు వియ్యంకుడు కాబట్టి సరిపోయింది నీ బతుకుచ్చాడా అని ఫోన్ పెట్టేస్తే చెల్లెలకు ఫోన్ చేస్తే ఎవరికి లే అక్క మేము హ్యాపీగా ఉన్నామనుకుంటున్నావా నీ వరకు నువ్వు చేసేది ఇంట్లో ఏమీ లేదు అంతమంది పని వాళ్ళని పెట్టుకొని చేయడానికి నీకు నొప్పులు ఒకవైపున ఇంట్లో మా అత్త కింద మామ కింద మా ఆడపడుచుకు పెళ్లి చేసి మా అత్త మామ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారో నా మొగుడు నీ మొగుడులాగా చెప్తే వినేవాడు కూడా కాదు పనికిమాన సన్నాసి అలాగని వచ్చి అమ్మా నాన్నల దగ్గర కూర్చోమంటావా వైపున ఉద్యోగానికి వెళ్ళొచ్చి నేను ఇంట్లో పని వాళ్ళని అడ్డం పెట్టుకొని పని చేసుకుంటూ మత్త కోరకం కోరకం ఆడపొడుచుకి ఆడపొడుచు మొగుడికి పిల్లలకి నేను ఒకవైపున మళ్ళీ నా తోడుకోడలు ఇంకొక వైపున కలిసి చేయలేక చచ్చిపోతున్నాం కొంపల్లో మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళి రావాలి వచ్చే రూపాయి ఎందుకు పోగొట్టుకోవాలని మా అంత ఉద్యోగాలకు వెళ్ళకపోతే ఊరుకోదు పైగా మా పిల్లల్ని చూసుకోవాలి నీకు ఇవన్నీ ఉన్నాయా వచ్చేపోయే చుట్టాలు ఎవరికి ఏదో తప్పుతుందని బుద్ధి జ్ఞానం లేకుండా వచ్చి ఎంత బాగా కూర్చున్నావే అనేసింది వాళ్ళ చెల్లెలో దాంతో ఆలోచనలో పడింది సుకృతి ఇక ఉన్నట్టుండి ఏమీ తోచట్లేదని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో కుమారే తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి కిలకిలా నవ్వుతూ తన ఫ్యామిలీలో ఏదో అకేషన్ జరుగుతుందని చెప్పి మొత్తం ఫోటోలన్నీ అప్లోడ్ చేసింది ఇన్స్టాలో ఏంటిదంతా అని అడిగింది ఫోన్ చేసి కృతీ ఏంటే ఉంది మా ఫ్యామిలీ మా అత్తయ్య మావయ్య మా ఆడపడుచులు మా మరుదులు మా తోడుకోడలు మా బావగారు నేను మా చుట్టాలు బంధువులు అందరం అనేసేపాటి మరి నాకు ఇది కరెక్ట్ కాదన్నా ఇలా ఉండకూడదన్నా నీ వడికి నువ్వు ఉంటాం ఉండకపోవటం నాలాంటి వంద చెప్తారు నిన్ను నీకు విషయం చెప్పమంటావా నీలాంటి వాళ్ళకి అన్ని సక్రమంగా సకాలంలో అందితే లేర్లు లేర్ల కింద పట్టింది అలాగే పట్టి నీకు బాడీ చూసాంగుల దగ్గర నుంచి నేల దాకా గుర్తొచ్చి మా ఎవరికి లేని సుఖాలు సంతోషాలు అనుభవించేపాటికి ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో నేను అనుకో నువ్వేలా నమ్మేవే నీ బుద్ధి ఏమైంది ఏ నీ మూడు ఎలాంటి వాడో నీ అత్తమా నీ నీ ఆడపడుచుల పిల్లల గురించి తెలియదా మూసుకొని ఫోన్ పెట్టవే అంది కుమారి అనేసేసరికి సుకృతి పోయిందే ఆ తర్వాత ఈ రోజు క్యాలెండర్ వైపు చూడటం మొదలుపెట్టింది ఈ బతుకు నేను బతకలేని దేవుడు ఏదో ఒక పండగ అంటూ వస్తే కనుక ఇంటికి వెళ్ళిపోయి అత్త మామూలకి సారీ చెప్పి వెళ్ళిపోయి కలిసిపోతే పోద్ది ఈ హింస పళ్ళే నాయన అని క్యాలెండర్ వైపు చూడటం మొదలు పెడితే నాలుగు రోజుల్లో సంక్రాంతి పండగ ఉంది దాంతో తనే వెళ్ళి ఆనంద్ దగ్గరికి పండగ దగ్గరికి వస్తుంది కదా అత్తయ్య మామయ్య దగ్గరికి వెళదామా పదే పదే గుర్తొస్తుంది అత్తయ్య నాకు మామయ్య కళ్ళలోకి వస్తున్నాడు అభిరామ్ వదిన అన్నట్టే ఉందే జాగృతి అక్క ఐ చేయించు ఈ చేయించు పెట్టు అని అడిగినట్టే ఉంది పిల్లలు పెద్దమ్మ అని పిలుస్తున్నట్టే ఉందే పిల్లలు కూడా తాతబొమ్మను చూడాలని గొడవ చేస్తున్నారనేసరికి పిల్లలు అలాగే చూశారు చూసేసరికి ఏంటి నిజమా అన్నాడు ఆనంద ఆ నిజమే వెళదాం మన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటానికి ఎవరిని అడగాలి వెళ్ళిపోదాం పదా అందే అనేసరికి వెళ్ళి వెళ్ళిపోదాం పదా ఇంకా అక్కడే ఉందాం పదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావటం అనేసింది అనేసేపాటికి అదేంటి వేరు కాపురం కావాలి వేరు కాపురం కావాలి అన్నాం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత నిండా ఆరు నెలలు కూడా కాలేదు ఇంకా ఐదు నెలలే కదే ఆరో నెలలోకి నువ్వు అడుగు కూడా పెట్టలేదు అప్పుడే ఎందుకు వెళదాం వెళదాం అంటున్నావు బాగానే ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంటే ఇలాగే ఉందాంలే కానీ అన్నాడు ఆనంద్ చాలాసార్లే ఊడుకుంటావా ఇంకా నేను చిన్న చిన్నపిల్లని అనుకో ఏదో అనుకో ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు నాకేదో చిన్న వయసులో పెళ్లి చేశారే అనుకో ముక్కుపచ్చలారిన వయసులో నేను పెళ్లి చేసుకొని పుట్టింటి వాళ్ళను వదులుకొని ఇక్కడికి వచ్చానే అనుకో వెంట వెంటనే నాకు అసలు పిల్లలు పుట్టారే అనుకో అలా బాధ్యతలు మీద పడిపోయాయే అనుకో ఇంటికి పెద్ద కొడుకువి అలా మీ అమ్మ నాన్న వదిలేసి వస్తావా నన్ను ఒక లెంపకాయ కొట్టి అది తప్పు అలా రాకూడదు మనం అమ్మా నాన్నలతో కలిసి ఉండాలి అని చెప్పాల్సింది పోయి నేనేదో బుద్ధి లేకుండా చెప్పానే అనుకో పిచ్చిదా మాయకురాల్ని చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విన్నాను తొందరపడి నిర్ణయం తీసుకున్నానే అనుకో ఒక లెంపకాయ వేసి నువ్వు అలా ఉండకూడదు అలా చేయకూడదు అని చెప్పాల్సింది పోయి తగుదనమ్మా అనుకుంటూ నేను రాగానే నువ్వు తీసుకొచ్చి వేరు కాపురం పెట్టించేయటమే తప్పంతా కదు నీకు అసలు కొద్దిగైనా బుద్ధుండొద్దు అమ్మా నాన్నల్ని తమ్ముడిని అక్కల్ని అలా వదిలేసి రావటమేనా ఏరా మీరు మాత్రం నానమ్మ తాతయ్యలని అలా వదిలి రావచ్చామమ్మ అన్న నడగొద్దు అసలు ఏ మనుషులు రా మీరు అసలు పెద్దవాళ్ళకి ఏవైతే వయసులోనే కదా మన అవసరం ఉండేదే అలా వదిలేసి ఊరుకుంటామా అనే ఓవర్ యాక్టింగ్ ఆపవే నీకేమీ అప్పుడు మీ అమ్మ నాన్న పెళ్లి చేయలేదే ఒక విషయం చెప్పంటావా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొదలైంది ఎక్కడి నుంచో తెలుసా మీ నాన్న ఒక కొట్లో గుమస్తాగా స్టార్ట్ అయింది మీ నాన్న జీవితం అక్కడి నుంచి ఆయన రూపాయి రూపాయి కూడబెట్టి అదే షాప్కి ఓనర్ అయ్యాడు మీ నాన్న అక్కడి నుంచి మీ అమ్మ రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ నిన్ను నీ చెల్లెల్ని కానీ ఇక ఆవాల గింజలు కూడా బయటికి పోనివ్వకుండా పోగు చేసుకొచ్చి మీ అమ్మ నాన్న మీకోసం మీ చెల్లెల కోసం అని చెప్పి మీకు చదువులు చెప్పిచ్చి ప్రయోజకులను చేసి మంచి సంబంధాలు ఇచ్చి చేద్దామని నానా అష్ట కష్టాలు పడి వాళ్ళ వరకు వాళ్ళ బాధ్యతలు బాగానే నెరవేర్చుకున్నారు ఏంటి నువ్వు చిన్నపిల్లవా పెళ్ళప్పుడు నీకు పాతికేళ్ళు ఏ లెక్కని చిన్నపిల్లవి నువ్వు అవును ఒక మాట ఆ రోజు ఏమన్నావు నేనెందుకు ఇంట్లో పనులు మొత్తం చేయాలి నేనేమైనా పని మనిషినా అని అడిగావు అసలు నిన్ను ఎవడు తీసుకోమన్నాడే పెళ్ళై తర్వాత ఇంటి బాధ్యతలు మా అమ్మ చెప్పిందా మా నాన్న చెప్పాడా ఎవరు చెప్పారని తీసుకున్నావు నీకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో తీసుకున్నావు ఎందుకంటే ఇంట్లో అందరికీ ఎవరి పనులు వాళ్ళకున్నాయి పని పాట లేకుండా తిని తొంగునేది నువ్వే కాబట్టి ఎక్కడ హైలైట్ అయి కనపడతావో పొట్టబొడిస్తే అక్షరం లేదు నీకు ముప్పై లాకులు టెన్త్ రెండుసార్లు ఫెయిలు ఇంటర్ సబ్జెక్టులన్నీ పోయి మళ్ళీ రాసుకుంటూ సప్లీలు కూర్చున్న దానివి నువ్వు అలాంటిది ఎక్కడ హైలైట్ అవుద్దు అని చెప్పి ఇంటి బాధ్యతలు తీసుకుంటాను అన్నావు నీ కింద ఎంతమంది అంటే పదిహేను మంది పనివాళ్ళు ఒకప్పుడు ఇవేవి లేనప్పుడు కూడా మా చిన్నప్పుడు మా అమ్మ మా బాధ్యతలు చూ చూసుకుంటూ ఎంతమంది పనివాళ్ళు లేని రోజున కూడా మా నాన్నని మా అక్కలిద్దరిని మా ఇద్దరిని ఇలాగే చూసేది ఆ రోజు మేము ఎప్పుడు అడిగినట్టే అడిగేవాళ్ళం మా అమ్మనే మరి మా అమ్మ మమ్మల్ని ఏ రోజు ఇసుకోలేదే మరి మా అక్కలు ఎప్పుడు ఇసుక్కోవటం లేదే మా బావల్నే నీ వడికి నీకేంటంటే నీ లగ్జరీలు ఏమీ తగ్గకూడదు నువ్వు పొద్దున్నే నిద్ర లేవవో అసలు మనిషి ఒకసారి నీ ఆకారం చూసుకున్నావా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే నీ అసలు ఫిగర్ ఏంటో చూసుకున్నావా ఏ రోజు నువ్వు ఫిగర్ అవుట్ అయిపోయి మనిషి షేపులో నుంచి ఏనుగు షేపులోకి నువ్వు తయారైపోయి చాలా రోజులైపోయింది అసలు ఆ తిండి అంటే పశువులు తింటాయా ఆ తిండి నీ ఒక్కదాని తిండి ఖర్చు లగ్జరీల ఖర్చే నెలకి ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఉంటుంది పేరుకి నాన్న నాకు కారు కొనిస్తే ఆ కారు డ్రైవర్ని పెట్టుకొని బలాదూర్ తిరిగి మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ కట్టుకోవాలి వేల రూపాయల వర్కులు అమ్మ బ్లౌజుల మీద చేయించి పెట్టాలి ఎవరు బిజీగా ఉంటలేదే అమ్మకేం వయసు అయిపోలేదా ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళ సీజన్ వస్తే అమ్మకు ఊపిరి తీసుకునే ఖాళీ ఉంటుందా ఇంట్లోకి వచ్చి అమ్మ బోన్ చేయటం చూసావా ఎవరి కోసం అమ్మ రూపాయి రూపాయి పోగు చేసేది మా అక్కలకి ఏమైనా దోచిపెట్టుద్దామా మా అమ్మ ఇక మా నాన్న విషయానికి వస్తే రిటైర్ అయిన తర్వాత కూడా మా నాన్న ఎందుకు బిజినెస్లు చేస్తున్నాడు ఎవరి కోసం ఒక విషయం చెప్పంటావా నువ్వు పెద్ద కొత్త మోనార్కువి మొనగత్తివి కదా కాబట్టే నేను అడుగుతున్నా నీకు లెక్కలు డొక్కలు బాగానే తెలుసు నువ్వేమీ పిచ్చిదానివి కాదు మన పెళ్ళి కాకముందు నా జీతం ఎంత మన పెళ్ళి అయిన తర్వాత ఇప్పటికీ నా జీతం ఎంత నా తమ్ముడు జీతం స్టార్టింగ్ మూడు లక్షలు నా మరదలకు వచ్చేదంతా నువ్వు ఇచ్చేదంతా వాళ్ళిద్దరూ ఇస్తే ప్రతి సంవత్సరం నా ప్రతి రెండేళ్లకోసారి మా నాన్న ఏదో ఒక ప్రాపర్టీ కొంటూనే ఉన్నాడో కొనే దాంట్లో నాకు సగం నా తమ్ముడికి సగం వాటాలు రిజిస్ట్రేషన్ చేయిస్తూనే ఉన్నాడో ఆ లెక్క నేనెంత ఇస్తున్నట్టు నా తమ్ముడు ఎంత ఇస్తున్నట్టు ఏ రోజైనా ఆలోచించావా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు ఫీజులు ఆయన కట్టాలి హోమ్ ట్యూషన్లకు ఆయన కట్టాలి స్విమ్మింగ్కి ఆయన కట్టాలి పిల్లలకి మిగతాయన్నీ వాళ్లే చూసుకోవాలి పిల్లలు చెస్ అని డ్యాన్స్ అని పిల్లలు స్పోర్ట్స్ అని అన్నీ వాళ్లే చూసుకోవాలి ఏ జాగృతి అంత జాబ్ చేస్తూ కూడా అంత డాక్టర్గా ఉండి నీ అంత అహంకారం లేదంటే నీ అంత లెక్కలేనితనం లేదే పైగా నీకు ఇంట్లో తిని తిన్నదరక్క పనివాళ్ళు అన్నీ వండి చేతికిస్తే నీ వడికి నువ్వు నీ స్ట్రాటజీలు ఎక్కడా తగ్గిపోకూడదు మా అమ్మ నీకు బదులు జాగృతిని పిలవకూడదు నిన్నే పిలవాలి ఎందుకనంటే అక్కడ నీ ప్రియారిటీ మిస్ అవ్వకూడదు మా నాన్న నీ మీదే ఆధారపడాలి నేను నిన్నే పిలవాలి చివరికి పిల్లలకి పేరెంట్ సిగ్నేచర్ దగ్గర కూడా నేను పెట్టకూడదు నువ్వే పెట్టాలి పెద్దమ్మ అని కూడా పిల్లలతో అనిపించుకో పెద్ద మమ్మీ అనిపించుకుంటావు అభిరామ్ పిల్లలతో వాడి పిల్లల పేరెంట్ మీటికి కూడా యాభై వేలు చీరగట్టి ఒళ్ళంతా నగలు దిగేసి నేనే నలుగురు పిల్లల్ని చూస్తున్నాను నేనే ఫ్యామిలీ బాధ్యతలని చూస్తున్నానని అక్కడికెళ్ళి స్కూల్లో బిల్డప్ ఇచ్చి రావాలి నువ్వు పిల్లలకి డైరీలో పేరెంట్ దగ్గర నువ్వే సైన్ పెట్టాలి పిల్లలకు ఒక టై కట్టినంత మాత్రాన పిల్లల్ని ఒక్క రోజు నువ్వు పట్టించుకున్నావా ఏవే ఒక్క రోజు నువ్వు వెళ్ళేటప్పుడు సినిమాకి నన్ను రమ్మనమన్నావా కలిసి షాపింగ్కి వెళ్దామని పిలిచావా కలిసి ఫ్యామిలీతో ఎకేషన్కి అయిన సెలబ్రేషన్కి నువ్వు ముందుకొచ్చావా లేదో నీ వడికి నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని నగలు పోగేసుకొని కూడ వేసుకున్నావు జాగ్రత్త వచ్చేలోపో ఒకవైపున అక్కలతో పాటు వాళ్ళ అకౌంట్లో అవి కాకుండా నువ్వు పర్సనల్ అకౌంట్లో ఇవన్నీ మా అమ్మ నాన్న ఏ రోజైనా నేను లెక్కడి వచ్చాక జాగృతే నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి తన దగ్గర తక్కువ ఉన్నాయని ఏ రోజైనా మాట్లాడిందా నువ్వు అవి వీ కట్టుకుంటా అవి అనుభవిస్తావు ఈ అనుభవిస్తావని ఎప్పుడైనా అందా మొన్న కూడా నీ బుద్ధి ఏంటో తెలుసా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నీ వడికి నీకు వేరు కాపురం కావాలి మా నాన్న ఆస్తి అక్కడితో నా షేర్ నాకు ఇచ్చేస్తే కనుక నువ్వు అనుకునేది ఏంటంటే అక్కడి నుంచి మా నాన్న పోగు చేసేది మొత్తం మా తమ్ముడికి పెడతాడు మనకు వాటా రాదని క్యాలిక్యులేషన్స్ బాగానే వేసావు ఏంటే నువ్వు నన్ను అడిగింది మా అమ్మ మా అక్కలిద్దరికీ చెప్పి మా బావల చేత వాళ్ళ ఆస్తులు వాళ్ళని పంపకాలు చేయించుకోమనమని వేరు కాపురాలు పెట్టించిందా మా అమ్మ మా అమ్మకి ఏ రోజు కూడా కూతుళ్ళు అత్తారెళ్ళ దగ్గర నుంచి వస్తే మీ అత్త ఏంటి మీ ఆడపడుచేంటి ఏంటి నీ ముగ్గుడేంటి నీ పిల్లలు ఏంటి అని అడిగే అలవాటు లేదే గాసిప్స్ నీకు కావాలి వాళ్ళ పర్సనల్స్ నీకు కావాలి అక్కల్ని పదే పదే ఫోన్ చేసి రమ్మనమని పిలిసేది నువ్వు బావల్ని పిలిసేది నువ్వు అయి తింటారా ఈ తింటారా అయి తినండి ఈ తినండి అని బడాయికి నీ గొప్పలు చూపించుకోవటానికి వాళ్ళ కోసం షాపింగులు చేసుకొచ్చేది నువ్వు వాళ్ళకి పిల్లలకి వండిచ్చేది నువ్వు అత్త అత్త అంటూ నీ కాళ్ళ చుట్టూ వాళ్ళని తిప్పుకునేది నువ్వు వాళ్ళకి నోట్లో తినిపించేది నువ్వు నీ దగ్గర పడుకోబెట్టుకునేది నువ్వు పిల్లల్ని తీసుకొని ట్రిప్పులు కానీ ఎంజాయ్మెంట్లు కానీ వెళ్ళేది నువ్వు అలాంటిదే మళ్ళీ నువ్వు వాళ్ళు వస్తే మాట్లాడించకపోవటం వాళ్ళని అదంటావు ఇదంటాం ఏ మా పెద్దక్కకి లేవా ప్రాబ్లమ్స్ రెండో అక్కకి లేవా ప్రాబ్లమ్స్ అవి వాళ్ళు సాల్వ్ చేసుకొని బయటకెళ్ళి ఉంటున్నారేమో కానీ మా అమ్మ ఏ రోజు కలగ చేసుకోలేదే నీకు గాసిప్స్ కావాలి వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతున్నాయో కావాలి నీ చెల్లెలు కాపురం చేయట్లేదా మొగుడుతో ఏమే నీ మరిది మీద తీసేసానా నేను అంత వేస్ట్ ఫెల్వగా నేను తీసుకెళ్ళి నీ మరిది అన్న మీద తీసేసానా నేను నా తమ్ముడు తీసుకెళ్ళి నీ చెల్లెలు పిల్లల్ని ఇంకొక అమ్మాయిని ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో పడేసి ఇంటి చాకరీ వాళ్ళు చేసి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చి జీతాలు తీసుకుంటదే నీ అత్త అలాగే మా అమ్మ ఏ రోజైనా నిన్ను అడిగిందా నీకు లగ్జరీలు సుఖాలు సంతోషాలు ఏమీ తక్కువ కాకూడదు పిల్లల్ని ఏ రోజైనా నువ్వు పట్టించుకున్నావంటే వాళ్ళిద్దరిని చూడటానికి ఒక కేర్ టేకరు వీళ్ళిద్దరిని చూడటానికి ఒక కేర్ టేకరు వాళ్ళిద్దరికి ఒక వీళ్ళిద్దరికి ఒక అది కాకుండా నీకు వంట మనిషి వంట మనిషి కింద ఒక అసిస్టెంట్ నీ ఇష్టం వచ్చినన్ని సరుకులు తెప్పిస్తావు ఇంట్లో పని వాళ్ళంతా తెప్పిస్తావు ఇది అలా చేయండి అది ఎలా చేయండి ఈ మిషన్ వాష్ చేయండి వాష్కేయండి హ్యాండ్ వాష్ చేయండి వాటికి గంజి పెట్టండి ఇవి ఐరన్ చేయించండి అని ఇంట్లో వాళ్ళ అన్నీ చేయిస్తావు తప్ప నీ మాత్రం డైరెక్ట్గా లాండ్రీ వాష్ అయి రావాలి డ్రై వాష్ అయిన చీర తప్ప కట్టవు నువ్వు డ్రై వాష్ అయిన డ్రెస్ తప్ప వెయ్యవు నువ్వు నీ బిల్లులు ఎంత అవుతున్నాయే నీ పుట్టింట్లో ఉండగా నీకు ఎలాగే సాగుబోటైందా మీ అమ్మ నాన్న ఇలాగే చేయించారా చెప్పకూడదు కానీ ఇంట్లో చివరికి గేదెల్ని పెట్టి నేను గేదెల దగ్గర కూడా చేయించి పేడతో పెడక ఆ పిడకలు కూడా చూసి అమ్మింది మీ అమ్మ ఆవిడ చేసింది తప్పని నేను అన్నను కింద నుంచి పైకి వచ్చిన ఫ్యామిలీ మీదే మేమెప్పుడు మేము పుట్టక ముందే మాకు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఏర్పరిచాడు మా నాన్న ప్రతి క్షణం మా గురించి ఆలోచిస్తారు మా అమ్మ నాన్న నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎంత లెవెల్ పెరిగిపోయిందంటే నువ్వు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ అని చాట్లని వాట్సప్లని ఇన్స్టాగ్రాములని మహిళా మండలని ఉమెన్స్ క్లబ్లని నువ్వు వెళ్ళటం వాటితో చిక్చాట్లు చేయటం ఫ్యామిలీ విషయాన్ని విషయాలన్నీ అక్కడ నువ్వు వాళ్ళతో షేర్ చేసుకోవటం వాళ్ళతో నువ్వు లేని గొప్పలు దర్పాలు దర్జాలు చూపించాలి కాబట్టి లూయిస్ విట్ హ్యాండ్ బ్యాగ్ కొన్నాను దీని కాస్ట్ ఎంత అయింది ఇదిగో నేను వచ్చేసి వాడే లిప్స్టిక్ ఎంఏసి ఇది ఇంత పడుద్ది వాళ్ళ ఎదురుగా నువ్వు మిర్రర్ తీసి వేసుకొని వాళ్ళకి చూపించటం వాళ్ళతో నువ్వు గొప్పలు చెప్పుకోవటం డబ్బాలు కొట్టుకోవటం నీ దర్పాలు చూపించుకోవటం జాగృతి మరాలా చెయ్యదే నువ్వు రోజుకు పాతిక ముప్పై వేలు చీరలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి రోజుకు నాలుగు సార్లు స్నానం చేసి నాలుగు సార్లు కడతావు నీ వరకు అర్బన్ క్లాప్ వాళ్ళు ఇంటికి రావాలి అది కాక నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తావు స్పాకి వెళ్తావు బాడీ పాలిషింగ్లు చేయిస్తావు అలాగని చెప్పి హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఏది తగ్గనివ్వు మేకప్ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా హోదా బ్యూటీలు ఎంఏసీలు తప్ప వాడవు నువ్వు ఏమన్నీ తోడుకోవడలు నీలాగే ఉంటుందా కాజల్ లిప్స్టిక్ తప్ప మరి ఏది పెట్టుకోదే మరి చిన్నోడి పెళ్ళాం నీ వరకే నీకు మాత్రం నేను చేతగాని కాని నీ చెప్పు చేతల్లో ఉండాలి నీ పిల్లలు నువ్వు గీసిన గీత దాటకూడదు ఆడదాని నువ్వు కాపు చేయలేపోయావు ఎందుకు నువ్వు అసలు కోట్లలో పుట్టి పెరిగావని నువ్వు తీసుకొచ్చిన వంద కోట్ల రూపాయల ఆస్తి చూసి నా అసలు ముట్టుకుంటే మాసిపోయే నీ అందం చూసి నేను చేసుకున్నాను కాబట్టి నిన్ను అద్దంలో నీ ఫేస్ చూసుకున్నావా అద్దంలో నువ్వు పట్టడం ఎప్పుడో మానేసావు కదే ఎంత వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళినా అద్దంలో నువ్వు పట్టట్లేదుగా ఒక్కో పింపులు సరిగ్గా కుంకుడుగా ఈ సైజులో వచ్చింది చూసుకో సరిగ్గా మొహం మీద నువ్వు తినే తిండి బకాసురుడు బకాసురుడు చెల్లెలు హిడింబి కూడా తింటలేదే ఆ తిండి ఏంటి నువ్వు నువ్వేంటి అసలు నీ ఇదేంటి పైగా నువ్వు ఆర్డర్లు పాస్ చేయటం వేరు కాపురాలు కావాలంటావు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని రావటం వాళ్ళ మాటలకు ప్రయారిటీలు ఇంపార్టెన్స్లు ఇవ్వటం పిల్లల్ని విదిలించటం పిల్లల్ని కొట్టడం పిల్లల్ని తిట్టడం తోడుకోడల్ని పట్టుకొని కించపరిచేలా మాట్లాడటం అత్తమామలతో మౌనంగా ఉండటం మరిది పిడిస్తే వినపడినట్టే వెళ్ళిపోవటం ఆడపడుచుల్ని ఆడపడుచులు మొగుళ్ళని వాళ్ళని ఇంటికి వస్తే అవమానించి పంపించటం అమ్మా నాన్నల్ని చులకనగా చూడటం చెల్లెలంటే లెక్కలేక ఫోన్ చేయకపోవటం ఎంత పొగరెక్కి కొట్టుకున్నావే నువ్వు అనుభవించవు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉండాలి నువ్వు ఇంట్లోనే సంసారం ఎక్కదేయాలి ఎంత ఆడదానివి కాకపోతే నువ్వు లక్షన్నర జీతం తీసుకొచ్చి నా ఖర్చులు ఇరవై వేలు పోను పెట్రోలు మిగతా అలవెన్సులకి లక్షా ముప్పై వేలు నీకు ఇస్తే యాభై వేల రూపాయలు ఇంటిద్ద ఇరవై వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టడానికి తీసుకొని ఎక్కడికి వచ్చాక కూడా లగ్జరీలు తగ్గకుండా నువ్వు నువ్వు పనివాళ్ళని పెట్టుకొని ఒంటి మీద నగల మొత్తం అమ్ముకుంటూ వెళ్ళావంటే ఎంతో ఆడదానివనాలి నిన్ను ఒక్కపూట నేను ఆఫీస్లో ఉంటే పిల్లల్ని తీసుకురాలేకపోయినా ఆడదానివి నువ్వు మెళ్ళో తాళుందిగా అది కూడా అమ్మేసేవే అది కూడా అమ్మేసి శుభ్రంగా ఎంతవరకే నెట్టుకొస్తావో నెట్టుకురా సంసారాన్ని అనేసరికి నీ కాళ్ళు పట్టుకుంటా నీకు దండం పెడతా ఇంకెప్పుడు ఇలా చేయను సారీ అని ఆనందని బతిమలాడే పిల్లల్ని నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చింది నీలాంటి దానికి కుక్కతోక వంకరని ఈ జన్మకి బుద్ధి రాదే నీ జన్మ ఇంతే ఇక అనేసాడు ఆనంద్ ఇంకెప్పుడు ఇలా చేయను నాకు బాగా బుద్ధి వచ్చింది చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినకూడదని బాగా తెలుసుకున్నాను అని ఆనందని బతిమినాడి పట్టు పట్టి పోరి 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 ఆనంద్ రాననేసరికి ఇక పిల్లల్ని తీసుకొని ముందు తనే వెళ్ళిపోయింది ఆనంద్కి ఆ విషయం తెలిసి అప్పుడు వెళ్ళాడు వాళ్ళ అమ్మ నాన్నలింటికి వెళ్ళేసరికి అత్త మామలకి సారీ చెప్పి ఏదో చిన్నదాన్ని తెలియక మాట్లాడనే అనుకోండి మావయ్య మీరు ఎవరైనా సరే ఎక్కడికమ్మా అలా వెళ్ళేది మా పిల్లాన్ని మా నుంచి వేరు చేసి తీసుకెళ్తావా నువ్వు అసలు నువ్వెవరో నీ ఇష్టం ఏంటి నీ పెత్తనం ఏంటి అని అనొద్దా మావయ్య నువ్వు అలా ఊడుకుంటావా అనేసరికి భాస్కర్ రావు అక్కడి నుంచి ఆ ఓవర్ యాక్షన్ చూడలేక ఆయన వెళ్ళిపోయాడు మరిదికి తోడుకోళ్ళకి సారీ చెప్పి ఎక్కడికి వదినా నువ్వెళ్ళేది పిల్లల్ని తీసుకొని ఎక్కడికక్క నువ్వెళ్ళేదని మీ ఇద్దరు అనొద్దా చెప్పు నన్ను చిన్నదాన్ని అనుకోండి మీరు ఎక్స్క్యూజ్ చేయాలి కానీ ఫర్గ్యూ చేయాలి కానీ నేను వెళుతుంటే చూస్తున్నాను ఊరుకుంటారా అనేసరికి జాగృతి అభిరామ్ హాస్పిటల్ టైం అవుతుందని వాళ్ళు వెళ్ళిపోతే ఆనందో పిల్లలు చాలా రోజులైందమ్మా ప్రశాంతంగా నిద్రపోయి రూమ్ నీట్గా ఉందా అంటే తలూపింది జయంతి వెళ్ళిపోయి ఎన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉండుంటావు కదమ్మా ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నా సరే పొయ్యారనుకొని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతామని పాపం చాలామందికి ఇక్కడ తెలియలేదులే లేటుగా తెలిసింది పదండి పిల్లలు పడుకుందామని తమ్ముడు పిల్లల్ని తన పిల్లల్ని తీసుకొని ఆనందు తన గదిలోకి వెళ్ళిపోయి పిల్లలతో ఆడుకుంటూ అలా తన గదిలో తనుండిపోయాడు ఇక జయంతి దొరికిపోయిందే జయంతి దగ్గర కూర్చొని ఇక శుకృతే నన్ను నేను కావాలని చేయలేదత్తయ్య చిన్నదాన్ని కదా నాకు నూరి చెప్పుడు మాటలు చెప్పారు తప్పుడు మాటలు చెప్పారు పసిదాన్ని కదా అత్తయ్య లేత వయసు కదా నాకు ఎలా బ్రతకాలో తెలియదు కదా నాకు లోక జ్ఞానం లేదు కదా అని మొత్తానికి ఆవిడ బుర్ర తినేస్తే అయిపోయింది అమ్మ వదిలే జరిగిందేదో జరిగిపోయింది కదా అనేసింది ఆవిడ ఆ తర్వాత ఇక ఇది ఇలా ఉండగా జయంతితో మాట్లాడుతూ ఉండగానే సుకృతి వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు వచ్చారు అక్కడికి సుకృతి వాళ్ళ చెల్లెలు చిత్ఫు అంది సుకృతిని సుకృతి వాళ్ళ నాన్న లాగి గోపక పెట్టించి ఆయన ఒకటి తీస్తే ఒక్క నిమిషం రావే అని సుకృతి వాళ్ళ అమ్మ చెంపలు 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 వాయించి వెళ్ళొస్తాం వదిన గుడికి వెళుతూ వెళుతూ వచ్చాం ప్రసాదం తీసుకోమని బొట్టు ప్రసాదం ఇచ్చేళ్ళారు వాళ్ళు దాంతో ఇక గుర్తు వచ్చి నోరు మూసుకొని ప్రశాంతంగా ఇట్లాగా తన పని తను చేసుకోవటం మొదలు పెట్టింది సుకృతి సారీ సారీ పని వాళ్ళతో చేయించటం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ ఇట్లాగే ఎవరైనా ఏదైనా అన్నా ఇంకా నయ్యవలేమ్మ ఇంటి పెత్తనం మొత్తం నాదే నేను ఏది వండిస్తే ఇంట్లో వాళ్ళు అదే తినాలి నేను ఏది చెప్తే అదే చేయాలి పిల్లలు అసలు పెద్దమ్మ పెద్దమ్మ అని నేను గీసిన గీత దాటరు నా తోడుకోడలు పిల్లలు నా పిల్లలు మమ్మీ అని గడగడలాడిపోతూ ఉంటారు మా అత్త మామ పూర్తి పెత్తనం అంతా నా చేతికే అప్పచెప్పారు నా తోడుకోడలు అసలు నాకు అక్కగా ఎంత ప్రయారిటీ వాల్యూ ఇచ్చుద్దో తెలుసా నా మడిది కానీ నా భర్త కానీ నేను గీసిన గీత దాటను నేను భాగ్యశాలిని అదృష్టవంతురాలని అని ఇలా చెప్పుకురావటం మొదలుపెట్టింది ఇక సుక్డితే ఆ తర్వాత భాస్కరరావు ఆనంద్ని ఇలాగే ఉంటే జీవితం కుదరదయ్యా అని చెప్పి ఆయన వ్యాపారాల్లో నుంచి ఇక అప్పటికే ఒక వ్యాపారం స్టార్ట్ చేసి ఉన్నాడు కాబట్టి పై నేను చూసుకుంటాను ఆనంద్ నువ్వు రమ్మనమని బిజినెస్ పెట్టిచ్చేశాడు ఆనంద్తో అలా రెండు సంవత్సరాలు లో ఆనంద్ బిజినెస్లో మెళకువలన్నీ నేర్చుకుని బాగా నిలదొక్కుని పై ఎత్తున భాస్కర్ రావు చూసుకుంటూ ఉంటే ఇక ఆ బిజినెస్ సక్సెస్ అయిపోయి ఆనంద్ బిజినెస్లో నిలదొక్కుకున్నాడు అప్పుడు అభిరామ్కి జాగృతికి కలిపి ఆయన హాస్పిటల్ కట్టించి ఇచ్చాడు వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిస్తూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక జయంతి చేయించి 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 అప్పటికీ కూడా మగాలు తీసేయచ్చు కదమ్మా అని కూతుళ్ళంటే వచ్చేది పోగొట్టుకోవటం ఎందుకమ్మా అని ఆవిడ పైయ్యత్తును ఇంకొక ఇద్దరు తన పెట్టుకొని అలా చేయిస్తూ భగవంతుడా నా మనవాళ్ళు మనవరాలు పెళ్ళిళ్ళు అయిందాక మేము బ్రతికే ఉండాలయ్యా అనుకుని ఇక వాళ్ళు భగవంతుడిని ప్రార్థించుకుంటూ ఆధ్యాత్మికం వైపు వెళుతూ సుకృతి మాత్రం మళ్ళీ తన లగ్జరీలు తన సుఖాలు తన సంతోషాలు అన్నీ మొదలుపెట్టి మొగుడు లావైంది లావైంది అన్నాడని ఎలాగైనా తగ్గాలని చెప్పి ఇక నానా తిప్పలు పడి మొత్తానికి బాడీని నూట నలభై కిలోల నుంచి ఒక వంద కిలోలకి తేగలిగింది ఇన్ని సంవత్సరాల్లో తీసుకొచ్చిన తర్వాత స్పెషల్గా దానికోసం ఒక యోగా ట్రైనరు స్పెషల్గా మళ్ళీ దానికోసం ఒక ఎక్సర్సైజులు చేయించడానికి ఒక ట్రైనరు ఎంతమందిని పెట్టుకొని మొత్తానికి తగ్గింది తగ్గిన తర్వాత ఇక భర్తని నై నేను ఇప్పుడు షేప్లోనే ఉన్నాను తెలుసా ఆనంద్ అని మీద చెయ్యిపోతే అయ్యయ్యో నీలాంటి గొప్ప వ్యక్తుల్ని తాకేంత గొప్పవాణ్ణి నేను కాదమ్మా సుకృతి అనేసరికి చాలా నోరు మూసుకో అని ఆనంద్కి దగ్గరగా వెళ్ళబోయింది వెళ్ళబోతే ఇప్పుడు కాదే నీ బుద్ధిలో రావాలి మార్పు అప్పుడు కనపడు వచ్చి అనేశాడు ఆనంద్ ఇక పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం మొదలు పెట్టారు వేరు కాపురం కావాలి వేరు కాపురం కావాలి అని వేరు కాపురం పెట్టుకుంటే ఎలాంటి లొసుగులు వస్తాయో చప్పుడు మాటలు తప్పుడు మాటలు వింటే ఏవేమి ఎదుర్కోవాల్సి వస్తుందో బాగా బుద్ధి వచ్చింది సుకృతికి ఆ తర్వాత డెబ్బై కేజీలకి వెయిట్ తగ్గింది తగ్గిన తర్వాత ఆనందకి దగ్గర అయింది ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ క్షమాపణలు చెప్పింది ఆడపడుచులకి ఆడపడుచుల భర్తలకి సారీ చెప్పిందే పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకుని ప్రేమగా ఉండటం మొదలుపెట్టి మారింది సుకృతి ఆ తర్వాత కూడా సుకృతికి ఒక హౌస్ వైఫ్గా అప్పు చెప్పే ఇంటి బాధ్యతలు తప్ప ఎలాంటి ఫినాన్షియల్ బాధ్యతలు కానీ వెయ్యి ఆ ఇంట్లో వాళ్ళెవరో ఎవరు చెప్పలేదు ఎందుకంటే అందుకు తన కరెక్ట్ పర్సన్ కాదని అందరికీ తెలుసు కాబట్టి కుక్కతో ఒక వంకర్ లాంటి సుకృతి లాంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఎలా మారద్దో తెలియదు కాబట్టి అందరూ అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూనే వాళ్ళని ఏమన్నా ప్రయోజనం లేదు కాబట్టి అనకుండా ఇక వాళ్ళ బ్రతుకు వాళ్ళని అలా బ్రతకనివ్వటమే కరెక్ట్ అనిపించింది వాళ్ళకు కూడా ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ సంతోషంగా ఆ కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆనందంతో వెళ్ళి విరుస్తూ చల్లగా అలా గడిచిపోయాయి వాళ్ళ రోజులు వేరు కాపురం పెట్టుకోవటం తప్పు కాదు నిజంగా అత్త మామ భర్తల్లో లోపాలుంటే ఆడపిల్లలు వేరు కాపురాలు పెట్టుకోవచ్చు కానీ నిజానికి మంచి అత్తగారు మామగారు తోడుకోడలు మరిది సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నప్పుడు మనంగా కష్టపడే కష్టం ఏమీ లేనప్పుడు ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉన్నప్పుడు అందరం కలిసి ఉండటంలోనే ఒక ఆనందం ఉంటుంది వాటిని వసదైక కుటుంబాలు అంటారు ఉమ్మడి కుటుంబాల నుంచి చాలామంది విడిపోవటం వెనుక చిన్న చిన్నయే అనిపించినా సరే వాటిల్లో చాలా బలమైన కారణాలు ఉండేవి ఒకప్పుడు కొంతమంది అసమానతల్ని తట్టుకోలేక ఎక్కువ తక్కువగా చూసే వాటిని తట్టుకోలేక వేరుగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు వాళ్ళని తప్పు అని మనం అనకూడదు కానీ అంతా బాగున్న వాళ్ళు మాత్రం ఇలా చేయటం దట్టు చెప్పుడు మాటలు తప్పుడు మాటలు ఓరవలేని వాళ్ళు చెప్పారని చెప్పి మన జీవితంలో మనమే చీకట్లు నింపుకోవటం కరెక్ట్ కాదు దీన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు మన రచయిత్రి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జిఎంని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ